అందరికీ నమస్కారం. దాసుభాషితం ప్రతి నెల మొదటి శనివారం నిర్వహించుకునే ప్రసంగాలు కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈ నెల మరి ఒక విలక్షణమైన ప్రసంగంతో మీ ముందుకు వచ్చాము. ఈ రోజు మన ప్రసంగకర్త శ్రీ పాలగుమ్మి రాజగోపాల్ గారు. ఆయన స్వరకర్త, సినీ నేపథ్య గాయకులు, ప్రముఖ సినీ నేపథ్య సంగీత దర్శకులు శ్రీ సాలూరు రాజేశ్వరరావు గారి శిష్యులు. అలాగే ఎన్నో ప్రాచీన కావ్యాలను స్వరపరిచి గానం చేసిన కావ్య గాయకులు కూడా. వీరు సికింద్రాబాద్ సంగీత కళాశాలలో కర్ణాటక సంగీతం నేర్చుకున్నారు. సాలూరి వారితో పాటు ప్రముఖ సంగీత దర్శకులైన ఇళయరాజా, రాజ్ కోటి, విద్యాసాగర్, శంకర్ గణేష్ వంటి వారి దర్శకత్వంలో ప్రముఖ గాయకులు బాలు, మనో, సుశీల, చిత్ర, వాణి జయరాం వంటి వారితో కలిసి గానం చేశారు కూడా. ఆ ప్రముఖ గాయకులు కూడా రాజగోపాల్ గారి సంగీత దర్శకత్వంలో ఎన్నో ప్రైవేట్ ఆల్బమ్లకు గానం చేయడం విశేషం. రాష్ట్రీయ వికాస్ శిరోమణి, ఆంధ్ర ప్రభుత్వం వారిచే ఉగాది పురస్కారం వంటి ఎన్నో గౌరవాలను అందుకున్నారు ఆయన. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలవరంపై ప్రత్యేక ఆడియో ఆల్బం రూపొందించవలసిందిగా వీరిని కోరగా ఆ ప్రాజెక్టు కూడా అత్యంత ప్రతిభావంతంగా పూర్తి చేశారు. వారు ఈ రోజు సాలూరు రాజేశ్వరరావు గారి గురించి, అలాగే వారి వారి గురించి మిగిలిన దర్శకుల అభిప్రాయాల గురించి, సాలూరు రాజేశ్వరరావు గారి దగ్గర వీరి అనుభవం గురించి మనతో చర్చించబోతున్నారు. వీరిని స్వాగతించవలసిందిగా తులసిదాస్ గారిని కోరుతున్నాను. ధన్యవాదాలు మీనా. అందరికీ నమస్కారం. ఈనాటి ముఖ్య అతిథి శ్రీ రాజగోపాల్ గారితో నా పరిచయం సుమారు 45 సంవత్సరాల లాంటిది. అయితే ఆ పరిచయం చిరకాలం అజ్ఞాతంలో ఉండిపోయి ఒక 4-5 సంవత్సరాల క్రితం నాటకీయంగా అది వారి ద్వారానే తిరిగి వెలుగులోకి వచ్చింది. ఎలాగంటే 1978 సంవత్సరంలో నేను పాఠశాల విద్యాశాఖలో ఉద్యోగం చేస్తున్న రోజుల్లో మాకు ఒక సాంస్కృతిక సంఘం ఉండేది. ఆ కార్యవర్గంలో నేను సభ్యుణ్ణి. సాంస్కృతిక కార్యక్రమాలు చాలా చురుగ్గా చేసేవాళ్ళం. మా సంఘ కార్యదర్శి శ్రీ రామన్న గారికి బిఎన్ రెడ్డి, కేవీ రెడ్డితో సహా సినిమా రంగంలో ప్రముఖులతో పరిచయాలు ఉండేవి. మరీ ముఖ్యంగా సంగీత విభాగానికి చెందిన సాలూరు రాజేశ్వరరావు, మాస్టర్ వేణు, పెండ్యాల, ఘంటసాల వంటి వారితో సాన్నిహిత్యం మరీ ఎక్కువ. ఆ క్రమంలో ముందే నిర్ణయించుకున్న పూర్తి స్థాయి కార్యక్రమాలు కాకుండా ఆకస్మికంగా తారసపడే ప్రముఖులతో అప్పటికప్పుడు ఆనాటి భోజన విరామ సమయంలో ఒక లఘు సమావేశం ఏర్పాటు చేసి వారి చేత 4 మాటలు మాట్లాడించి చిరు సత్కారం చేసేవాళ్ళం. శ్రీ సాలూరు రాజేశ్వరరావు గారు రాధాకృష్ణ సినిమాకు పనిచేస్తున్న రోజుల్లో వారు ఒకసారి హైదరాబాద్ వచ్చారు. ద్వారకా హోటల్లో వారి బస. వారిని కలిసి మా ఆఫీస్కు ఆహ్వానించగా సరే అన్నారు. ఆ మరునాడు మధ్యాహ్నం వేళకు మా ఆఫీస్కు వచ్చారు. ఆ సినిమా కోసం తాను స్వరపరిచి సుశీల గారితో పాడించి రికార్డు చేసిన నా పలుకే కీర్తన పాటను స్వయంగా పాడి ఉపన్యసించారు. ఆ సమావేశానికి ఆయనతో పాటు మరొకరు కూడా వచ్చారు. అయితే వారు కూడా ప్రముఖులే అని ఆ రోజు తెలియదు. కానీ చేస్తే 2020 ద్వితీయార్థంలో అనుకుంటాను తెలుగు వెలుగు పత్రికలో శ్రీ పాలగొమ్మి రాజగోపాల్ అనే ఒక గాయక సంగీతకారుని గురించి వ్యాసం చదివాను. అది చదివిన కొద్ది వారాలకు ఒకనాడు మిత్రుడు డాక్టర్ ఏనుగు శివరామ ప్రసాద్ గారితో మాట్లాడుతుండగా ఆయనకు ఒక ఫోన్ వచ్చింది. ఫోన్ సంభాషణ ముగించిపోయే ముందు అకస్మాత్తుగా ఒక సంగీత అభిమానిగా నన్ను ప్రస్తావించి, ఇదిగో ఒకసారి మాట్లాడండి అంటూ ఫోన్ నా చేతికి అందించారు. ఎవరో ఏమిటో, ఏం మాట్లాడాలో అని తలబడుతూనే ఫోన్ అందుకున్నాను. అవతల అదే శ్రీ పాలగొమ్మి రాజగోపాల్ గారు. అంత కొద్ది రోజుల క్రితం తెలుగు వెలుగులో వారి గురించి సజ్జానం చెప్తూ మాటల మధ్యలో నేను పాఠశాల విద్య డైరెక్టర్ ఆఫీసులో రిటైర్ అయ్యానని పరిచయం చేసుకున్నాను. వారు తాను ఏజీ ఆఫీసులో రిటైర్ అయ్యానని చెప్పారు. 1978లో రాజేశ్వరరావు గారు తమ ఆఫీసుకు వచ్చిన విషయం చెప్తూ ఆ రోజు జరిగినదంత పోసుకొచ్చినట్టు వివరించారు. అంతే. ఆ 1.5 నిమిషం ఫోన్ సంభాషణ 40 సంవత్సరాల అంతరాన్ని శూన్యం చేసేసింది. తక్షణమే ఆత్మీయులమయ్యాం. ఉభయలము ఫోన్ నంబర్లు ఇచ్చి పుచ్చుకున్నాం. అప్పటికి దాసుభాషితంలో ప్రసంగాల కార్యక్రమం లేదు. ప్రముఖులతో ముఖాముఖిలు చేసేవాడిని. ఆ ఉద్దేశంతో ఇంటర్వ్యూ అడిగాను, ఇస్తాను కానీ 3 నెలల సమయం కావాలన్నారు. ఇంతలో కరోనా మహమ్మారి వచ్చింది. ఆ ఇంటర్వ్యూ జరగలేదు. అదే జరిగి ఉంటే అందులో వారు ఎన్నో విశేషాలు చెప్పి ఉండేవారు. అలా కోల్పోయిన ఆ అవకాశం ఈ కార్యక్రమం ద్వారా మళ్ళీ కలిగింది. ఊడ్చి పట్టుకుందాం.
సినిమా నిర్మాణంలో దర్శకత్వానికి సరిసమానమైన విభాగం సంగీతం. ఒక సన్నివేశ చిత్రీకరణలో దర్శకుడు తన ప్రతిభను చూపించడానికి ఛాయాగ్రాహకుడు, నటీనటులు సాంకేతిక సహాయకుల సహకారం ఎంత ఆవశ్యకమో, తాను స్వరపరిచిన పాటలో ఆశించిన ఫలితం రావాలంటే ఒక సంగీత దర్శకుడికి గాయకుల నుంచి వాద్య బృందం నుంచి లభించవలసిన సహకారం అంతకంటే గొప్పది. అందుచేత పట్టుబట్టి తమకు కావాల్సిన ఫలితాలు సాధించిన సంగీత దర్శకులు ఎందరో. ఆ కారణం చేతనే ఆ పాటలు ఎన్ని సంవత్సరాలైనా చిరస్థాయిగా ఉండిపోతాయి. చెప్పేవారు ఉండాలే కానీ ఆ పాటల వెనుక విశేషాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఉదాహరణకు మిస్సమ్మ సినిమాలో తెలుసుకునే యువతి పాటను తీసుకుందాం. సినిమాలో ఈ పాటను లీల ఏఎం రజ విడివిడిగా పాడతారు. అయితే మొదట ఎన్టీ రామారావు పాడిన తెలుసుకునే యువతి పాట లేదు. సావిత్రి పాడిన తెలుసుకునే చెల్లి పాట తర్వాత స్క్రీన్ ప్లే ప్రకారం రామారావు సావిత్రి మధ్య కొంత సంభాషణ తోడు చేసుకుంటుంది. నేను కొన్ని నీతులు మీ చెప్పిన మీ చెల్లెలకి అంటూ ముగిసే సంభాషణ అనంతరం అక్కడ ఇంకో పాట ఉంటే బాగుంటుంది అని సినిమాకి స్క్రీన్ ప్లే రాసిన చక్రపాణి గారు తోచడంతో దర్శకుడు ఎల్వి ప్రసాద్ కూడా ఆమోదించారట. వెంటనే గీత రచయిత పింగళి గారికి, రాజేశ్వరరావు గారికి, ఏఎం రాజా గారికి సమాచారం వెళ్ళిపోయింది. అందరూ వచ్చేసారు. పాట రాయటం, స్వరపరచడం కూడా అయిపోయింది. లీలగారు పాడిన పాటలో లేని ఒక అర నిమిషానికి మించిన రాగాలాపనను ఈ పాటకు మాత్రమే కంపోజ్ చేశారు రాజేశ్వరరావు గారు. మోహన రాగంలో ఆలాప పూర్తి అవుతూనే శ్రోతలకు అనిర్వచ్యమైన ఏదో ఒక హాయి కలగాలని రాజేశ్వరరావు గారి ఉద్దేశం. వారి ఉద్దేశం నెరవేరటానికి స్వయంగా సంగీత దర్శకుడుగా అయిన రాజా గారు ఆ అర నిమిషం ఆలాపనకే 8 సార్లు ప్రయత్నించవలసి వచ్చిందిట. అలాగే సందర్భం వచ్చింది కనుక పాటను ట్యూన్ చేసే విషయంలో నేను విన్న మరో సంఘటన చెప్తాను. జీవిత చక్రవర్తి అనే సినిమాకు హిందీ రంగానికి చెందిన శంకర్ జయకృష్ణులను సంగీత దర్శకులుగా ఎంచుకున్నారు ఆ సినిమా నిర్మాత దర్శకులు. ఘంటసాలతో పాటు ఉత్తర భారత గాయని శారదతో 2-3 పాటలు పాడించారు. ఆమె తెలుగు ఉచ్చారణ ఎలా ఉన్నా గాయని గాయకుల ఎంపిక సంగీత దర్శకుల శిక్షణాధికారానికి లోబడిన అంశం కనుక నిర్మాత దర్శకులు ఏమీ అభ్యంతరం చెప్పలేదు. కానీ సుడిగాలిలోన దీపం కడవరకు వెలుగున అనే పాట విషాద గీతానికి వచ్చేసరికి సంగీత దర్శకులు కట్టిన బాణి అటు చిత్ర దర్శకుడు ఇటు సిఎస్ రావు కానీ ఏ రచయిత ఆరుద్రం కానీ తృప్తిపరచలేకపోయిందట. ఎన్ని బాణీలు మార్చి మార్చి వినిపించినా దేనిలోనూ పాటల ఉద్దేశించిన ఆర్తిలో ఉండవలసిన తెలుగుదనం ప్రస్ఫుటం కాలేదట. ఇక అప్పుడు సంగీత దర్శకులు ఆ పాట పాడవలసిన ఘంటసాల గారిని వేడుకోగా ఆయన స్వయంగా సంగీత దర్శకుడు కూడా అయినందువల్ల ఘంటసాల గారు బాణి కట్టి పాడి ఆ పాటకు న్యాయం చేశారట. సినిమా పాటలు ఉంటేనే నేపథ్య గానాలు. అలాంటి నేపథ్య గానాల నేపథ్యానికి సంబంధించి కూడా ఇలా మనకు తెలియని ఎన్నో విశేషాలు ఉంటాయి. ఆ రంగంలో విశిష్టమైన అనుభవంతో పాటు అనేక మంది ప్రముఖులతో వారికి ఉన్న అనుబంధం ఇచ్చా పాలగమి రాజగోపాల్ గారి నుంచి మరెన్నో విషయాలు మనం తెలుసుకుందాం. వారికి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మీ సంగీత ప్రియులను మీ అందరికీ స్వాగతం. అమ్మాయి మేనా, కొనసాగించండి. ధన్యవాదాలు సార్. మీ పరిచయంతో పాటు సినిమా సంగీతం వాటిని స్వరపరిచే విషయంలో కూడా చాలా మంచి ఎనెక్టోడోట్స్ చెప్పినందుకు చాలా ధన్యవాదాలు సార్. పాల్గొమి రాజగోపాల్ గారు, స్టేజ్ ఈజ్ యువర్స్. అందరికీ నమస్కారం అండి. దాసు భాషితం శ్రీ తులసీదాస్ గారు ఈ గూగుల్ మీట్ మాధ్యమం ద్వారా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో రాజేశ్వరరావు గారి శిష్యుడిగా సినిమా ఇండస్ట్రీలో నాకున్న అనుభవంతో ఈరోజు నేను మాట్లాడబోయే టాపిక్ చలనచిత్ర సంగీతంలో రాజేశ్వరరావు గారి ప్రతిభ, నాకు వారితో ఉండే సాన్నిహిత్యం మొదలైన విషయాలని నాకు తెలిసినంత వరకు మీతో పంచుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మొదటగా ఆయన గురించి చెప్పే ముందు మనం చలనచిత్ర సంగీతం తొలి దశలో ఎలా ఉండేది, దానికి సంబంధించిన విషయాలతో మొదలు పెడితే బాగుంటుందని నా అభిప్రాయం. ఈ సినిమా ఇండస్ట్రీ అన్ని ఒక సాగరాల్లాగే సంగీతం కూడా ఒక సాగరమే. ఈ సంగీత సాగరం అంటారు. అంటే మామూలు సాగరానికి అవధులు ఉంటాయేమో కానీ సంగీత సాగరానికి మాత్రం అవధులు లేవండి. ఈ భారతీయ చలనచిత్రాల ప్రారంభ దశలో అన్ని పౌరాణిక చిత్రాలే వచ్చేవి. అప్పుడు రంగస్థలం చాలా ప్రభావం ఎక్కువగా ఉండేది. ఈ రంగస్థల ప్రభావం వల్ల సినిమాల్లో వచ్చే పాటలన్నీ కూడా అప్పట్లో కీర్తనలు కానీ లేకపోతే ఇంకా అటువంటివి
కృతులు, ఆ హిందుస్థానీ పద్ధతిలో ఉండే క్లాసికల్, అలా వాటి మీదే ఎక్కువగా కంపోజ్ చేసేవారు. అటు రంగస్థలం, ఇటు వెండితెర, ఎంతో సంబంధ బాంధవ్యాలు కలిగి ఉండేది ఆ రోజుల్లో. తర్వాత 20వ శతాబ్దంలో జానపద సంగీతం, రంగస్థల సంగీతం, లలిత సంగీతం, సినిమా సంగీతం మొదలైనవి ఆవిర్భవించాయి. అదే టైంలో అంటే సుమారు 1800 ప్రాంతం, ఆ ప్రాంతంలో ఒక ఫోనోగ్రాఫ్ అనే యంత్ర సహాయంతో ఒక ఆయన ఎడిసన్ అనే శాస్త్రజ్ఞుడు కనిపెట్టాడు. దాంతో మనకి రికార్డింగ్ ఎఫెక్ట్ వచ్చి, తర్వాత బెర్లినర్ అనే దాన్ని మోడిఫై చేసి గ్రామోఫోన్ అనే నామకరణం చేశాడు. సో అక్కడి నుంచి తర్వాత ఇండియాలో మొట్టమొదటిగా అది ముందు ఫారినర్లో జాజ్ సింగర్ అనే సినిమా వచ్చిందట 1927. ఆ తర్వాత అందులో మైగాల్ పాల్ అనే అది ఫస్ట్ ప్రప్రథమ సంగీత పరంగా రికార్డ్ అయింది అని రికార్డ్స్ చెప్తున్నాయి. తర్వాత ఆ తర్వాత 4 సంవత్సరాల వ్యవధిలో అంటే 1931 సంవత్సరంలో మన ఆలమార హిందీలో వచ్చింది. దాంట్లో అది అది బాగా ప్రాచుర్యం పొందింది, అది ఫస్ట్ అయింది. ఆ తర్వాత పూర్తిగా స్వదేశీ సాంకేతిక నిపుణులచే నిర్మించబడిన చిత్రం రాజా హరిశ్చంద్ర, దాని ప్రొడ్యూసరు దాదా సాహెబ్ ఫాల్కే. అందుకనే ఆయన మొట్టమొదటి నిర్మాత కాబట్టి ఆయన పేరుతోటే జాతీయ స్థాయిలో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అందరికీ ఇస్తున్నారండి, నిర్మాతలు, దర్శక సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులకి. ఆ తర్వాత 1921 ఈయన మన రఘుపతి వెంకయ్య గారు, మన తెలుగు చిత్ర సంగీతానికి సంబంధించినంత వరకు ఆయన వారి కుమారుడు దర్శకత్వంలో భీష్మ ప్రతిజ్ఞ అనే చిత్రాన్ని నిర్మించారు. అందుకనే మన తెలుగు చలనచిత్ర రంగంలో రఘుపతి వెంకయ్య అవార్డు ఇవ్వడం పరిపాటి అయింది. తర్వాత ఈ రకంగా ఇది ఆంధ్ర యూనివర్సిటీ వారి ద్వారా కూడా ఇదిలా జరుగుతుంది. ఇది వరకు మూగి చిత్రాలు వచ్చేవి ఫస్ట్. ఆ మూగి చిత్రాల్లో సంగీతం ఎలా ఉండేది అంటే ఆ తెర ముందు అంటే అందులో సౌండ్ ఏమీ రాదు, తెర ముందు ఒక గొయ్యి తవ్వేవారట. ఆ గొయ్యిలో వాయిద్య కళాకారులు కూర్చోపెట్టేవారట. అందులో ఎక్కువగా హార్మోనియం, తబలా వాయిద్యాలను ఉపయోగించేవారు. అప్పుడప్పుడు క్లారినెట్, వయోలిన్ వాయిద్యాలను కూడా ఉపయోగించేవారు. ఆ రకంగా ఉండేది. అలాగా తర్వాత 1931 హెచ్ఎం రెడ్డి గారు దర్శకత్వంలో పూర్తిగా తెలుగు మాటలు పాటలతో వచ్చిన రిలీజ్ అయిన చిత్రం భక్త ప్రహ్లాద, అక్కడి నుంచి మాటలు పాటలు ఉండే సినిమాలు స్టార్ట్ అయ్యాయి. అప్పుడు శాస్త్రీయ రాగాలు పాటలు స్వరపరచడానికి అంటే వాళ్ళు ఏం చేసేవారంటే పద్యాలు ఉపయోగించడానికేమో మన కర్ణాటక సంగీత రాగాలు ఉపయోగించేవారు, పాటలు కంపోజ్ చేయడానికేమో హిందుస్థానీ రాగాలు ఉపయోగించేవారు. ఆ రకంగా హిందుస్థానీ సంగీత ప్రభావం మన తెలుగు పాటల మీద చాలా వరకు ఉండేది. తర్వాత ఈ రకంగా అప్పుడు ఫస్ట్ భక్త ప్రహ్లాదులో ఇప్పుడు గీతం వాద్యంచ నృత్యానాం త్రయం సంగీతం ఉచ్యతే అన్నారు. అంటే గీతం, వాద్యం, నృత్యం ఈ మూడు కలిపితేనే సంగీతం అంట. అందుకని మనం ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే చందాల కేశవదాస్ గారిని గీత రచయిత, ఆయన మొట్టమొదటి గీత రచయితగా భక్త ప్రహ్లాదులో రాసిన ఇదిగా ఆయన ప్రసిద్ధికి ఎక్కారు ఆయన మొట్టమొదట. అప్పట్లో చాలా కాలం డ్రామాలు భక్త ప్రహ్లాద్ తీసుకున్నారు, ఈయన అందులో 3 పాటలు రాశారట. అది ఇంకపోతే ఇప్పుడు ఈనాటి మన సంగీత కథానాయకులు డాక్టర్ సాలు రాజేశ్వరరావు గారు వారు దగ్గర శిష్యరికం చేయడం నా అదృష్టం. ఇలాగ ఆయనతో సాన్నిహిత్యం అలా జరిగేవి. ఆయన ఎందుకంటే ఎంతోమంది ఉన్నారు కదా మరి సంగీత దర్శకులు, మరి వారి గురించే ఎందుకు అంత ఇది అంటే దక్షిణ భారత సినీ సంగీత దర్శకుల్లో సాలు రాజేశ్వరరావు గారిది అగ్రతాంబూలం. తన అపారమైన సంగీత మేధో సంపదతో ప్రయోగాత్మకంగా శ్రవణానందంగా అద్భుతమైన సంగీత బాణాలు సమకూర్చారు ఆయన. చిత్రరంగంలోనూ లలిత సంగీతంలోనూ ఎందరికో మార్గదర్శకులు అయ్యారు. ఆ సంగీత మేరు శిఖరం,
ఆయన స్వరపరిచిన బాణీలు ఆణిముత్యాలు ప్రతి పాట పల్లకిలో ఊరేగించదగింది. అందుకని మనం ఈ రోజుని ఆయన చేసిన అద్భుతాలు అంటే ఆయన బాల మేధావి. ఫస్ట్ పాయింట్, 31 నుంచి ఇది స్టార్ట్ అయింది కదా చిత్రాల్లో సంగీతం. మొట్టమొదటి సంగీత దర్శకులు హెచ్ఆర్ పద్మనాభ శాస్త్రి గారు, ఆయన పేరు మొట్టమొదటి తొలి సంగీత దర్శకుడుగా చరిత్రలోకి వచ్చింది. ఆ తర్వాత గాలిపించెలు నరసింహారావు గారు 34 ఆయన మ్యూజిక్ డైరెక్టర్తో, తర్వాత బిఎన్ఆర్ గారు అనేవారు భీమవరపు నరసింహారావు గారు, ఆయన 36 ఆయన మొదటి ఆయన ఫస్ట్ పిక్చర్ ఆయనది. తర్వాత అదే తరానికి చెందిన సాలూరు రాజేశ్వరరావు గారు 1939 జయప్రద అనే సినిమాతో తన సంగీత ప్రస్థానం ప్రారంభించారు. అందుకని ఈయన కూడా తొలి దశలో ఉన్న సంగీత దర్శకుల లిస్టులోనే ఈయన కూడా చేర్చారు. తర్వాత సాలూరు రాజేశ్వరరావు గారు తండ్రి పేరు సన్యాసిరాజు గారు, తల్లిగారి పేరు మంగమ్మ గారు. చిన్నప్పటి నుంచే ఆయన చైల్డ్ ప్రొడిజీ అంటారు బాల మేధావి. ఈయన విజయనగరం ఆ స్థానంలో వీళ్ళ నా తండ్రి గారు మృదంగ విద్వాంసులు. ఆయన అక్కడ ఆదిపట్ల నారాయణ దాస్ రాజేశ్వరరావు గారు 4 నుంచే రాగాలను గుర్తుపట్టడం చేసేవారట. అందుకని తండ్రి గారు అది చూసి తన అబ్బాయి ప్రతిభావంతుడు అవుతాడని ఆయన ముందే ఊహించారు. ఈ ఆయన ఇంకో విషయం ఏంటంటే 7 కచేరీ ఇచ్చారు. అప్పుడు అక్కడ ఆదిపట్ల నారాయణ దాస్ గారు, ద్వారం వెంకటస్వామి నాయుడు గారు లాంటి ఉద్దండులు సంగీత శ్రేష్టలు అక్కడ విజయనగరం కాలేజీ సంబంధించినంత వరకు. ఈయన తండ్రి గారు ఏం చేశారంటే ఆదిపట్ల నారాయణ దాస్ గారు తీసుకెళ్ళి, మా అబ్బాయి పాడతాడంటే ఏడి కొడతాడా వీడికి నేను చెప్పాలా, నా స్టేజ్ ఎంత అన్న లెవెల్లో ఆయన ఫీల్ అయ్యారు. కాదండి ఒక్కసారి మీరు వినండి బాబాట్ సరే ఏదో ఒక పద్యం నేర్పి ఇది పాడన్నట్ట. ఆయన అప్పటికప్పుడు ఆ పద్యం నేర్చుకుని అద్భుతంగా ఆయనకి సాడ్స్ బాగా తృప్తి కలిగేట్టుగా పాడారు. ఆయన ఆశ్చర్యపోయారు. అప్పుడు ఇంకో పద్యం కొన్ని పద్యాలు అవి పాడేశారు ఆయన. అబ్బో సరే అయితే అని చెప్పి నారాయణ దాస్ గారి దగ్గర కొన్ని హరికథలు ఆయన నేర్పారు. ఈయన నేర్చుకున్నారు అందులో గజేంద్ర మోక్షం, రుక్మిణీ కళ్యాణం ఇటువంటివి అన్ని నేర్చుకున్నారు ఆయన. తర్వాత ద్వారం వెంకటస్వామి నాయుడు గారు దగ్గర విజయనగరం కాలేజీలోనే సుమారు 100 కీర్తనలు 50 వర్ణాలు అవి నేర్చుకున్నారట. అది ఇది అంటే అంత చిన్న వయసులోనే. అప్పుడు 7 ఆయన కచేరీ ఇచ్చేశారు. ఆయన కచేరీ వినేటప్పటికి ఏమైందంటే ద్వారం వెంకటస్వామి నాయుడు గారికి కోపం వచ్చింది. ఏంటి అంత గొప్పవాడివా 7 నువ్వు ఇంతలా కచేరీ, నా అసలు మా ప్రమేయం లేకుండా మా పర్మిషన్ లేకుండా నువ్వు ఇది అనేటప్పటికి పాపం ఆయన కొంచెం ఇబ్బంది పడి, నువ్వు ఇంక అక్కర్లేదు, నువ్వు చాలా గొప్పవాడు అయిపోయి నువ్వు బయటికి వెళ్ళిపోన్నారు ఆయన. సరే ఎంతటికి ఆ రకంగా ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే బాలమురళి గారు కూడా 7 సంగీత కచేరీ ఇచ్చారు. అంటే ఇద్దరికి సిమిలారిటీస్ అక్కడ అలా ఉండేది. అందుకని ఇద్దరు కూడా మేధావులే, ఇద్దరు కూడా ఒక చరిత్ర చైల్డ్ ప్రొడిజీస్ బాల మేధావులే. ఎటిచ్చి ఏంటంటే ఇక్కడ సంగీతంలో శాస్త్రాన్ని పాటిస్తూ విద్వత్తుని ప్రదర్శించేవారు సంగీత విద్వాంసులుగా చలామణి అవుతారు. సంగీత విద్వత్తుతో పాటు క్రియేటివిటీ, ఒక ట్యూన్ని చేసినప్పుడు కొన్ని పరిధులు దాటాలి. అంటే ఇందులో ఒక ఆర్ట్లో ఒకటి అంటారు భావం భవం అంటారు. అంటే చిత్రకారుడు తను చూసింది వేసేది వరకు దాన్ని భావం అంటారట. ఆ లిమిట్ దాటి పరిధి దాటి పైకి వెళ్ళిపోయి ఊహించి అంటే ఏంటి చూడు మన నరసింహ అవతారం లేకపోతే ఇంకా అటువంటివి స్ఫింక్స్. అంటే చిత్రకారుడు ఆ పరిధి దాటి పైకి వెళ్ళి ఊహించి ఆ చిత్రాలు వేస్తారు, దాన్ని భవం అంటారట. అలాగే సంగీతంలో కూడా మనోధర్మంతో అంటే ఆ పరిధి దాటి ప్రయోగాత్మకంగా చేసే వాళ్ళని క్రియేటర్స్ శ్రేష్టలు అంటే ఆ రకంగా అంటారు. ఇక్కడ ఆయనకి ఇంకో రాజేశ్వరరావు గారి దగ్గర సమయస్ఫూర్తి కూడా బాగా ఉండేది.
ఆయన హరికథలు చెప్పినప్పుడు కూడా ఏదో ఒక హరికథ చెప్పలేకపోతే అప్పుడు అందరూ ఈయన భయపడుతున్నారట. జనాలు అందరూ అది చెప్పమని, భక్త మార్కండే చెప్పమని, అది చెప్పమని అంటే వాళ్ళందరూ ఈయనకి అది రాదు, ఈయన నేర్చుకునే లిమిటెడ్గా హరికథలు నేర్చుకున్నారు ఈయన. ఎలాగరా బాబు అంటే ఇప్పుడు ఒక ఏనుగు వచ్చి కేంకరించింది పెద్దగా, అప్పుడు జనాలు అందరిలో కాకావికలం బయలుదేరి అప్పుడు రాజేశ్వరరావు గారు అనుకున్నారు అమ్మాయి తనను రక్షించడానికి శ్రీహరి పంపించిన ఇది అనుకున్నారు ఆయన. ఆ రకంగా రాజేశ్వరరావు గారి హరికథలు చెప్పిన తర్వాత ఎక్కడికి ఆయనకి ఎలాగ ఎక్కడికి వెళ్ళినా ప్రశంసలే వచ్చేవి. తర్వాత ఈయన తండ్రి గారు కూడా తైగర వరదాచారి గారు అటువంటి వాళ్ళ ముసిరి సుబ్రహ్మణ్య అయ్యారు వాళ్ళ అటువంటి వాళ్ళ ఆశీర్వాదాలు కూడా తీసుకునేవారు. ఒకసారి ఏమైందిట, మెడ్రాసులో రాజరత్నం పిళ్ళే గారని ఒక ప్రముఖ నాదస్వర విద్వాంసులు, ఆయన చాలా గొప్పవారు. ఈయన తండ్రి గారు ఏం చేశారు, పెద్ద ఆయన హనుమంతరావు గారిని ఇద్దరికీ కూడా చాలా బాగా సంగీతం నేర్పేవారు. ఇద్దరు కూడా బ్రహ్మాండమైన స్వర రచన చేసేవారు. చిన్నపిల్లలప్పుడే ఒక వీధిలో ఈయన విన్నారు, రాజరత్నం పిళ్ళే గారు ఒక పెళ్ళి సందర్భంగా ఊరేగింపులో ఆయన నాదస్వరం వాయిస్తూ వస్తున్నారని విని ఆ రాత్రికి రాత్రి రోడ్డు పక్కనే దుప్పట్లు వేసేసి ఇద్దరు పిల్లల్ని కూర్చోబెట్టి పెన్సిల్ కాగితం ఇచ్చి ఆయన వాయిస్తున్న దానికి స్వరం రాయమన్నారు ఈయన తండ్రి గారు. అంత కఠినంగా ఉండేది ఆయన యొక్క శిక్షణ, అంత కఠినంగా ఉండబట్టే వీళ్ళు అంత గొప్పవాళ్ళు అయ్యారు. అటు హనుమంతరావు గారు తక్కువ వారు కాదు, రాజేశ్వరరావు గారు ఎన్నో వాయిద్యాల మీద మంచి పట్టు సంపాదించారు. పేరు ఇక్కడ ఫ్యామిలీ విషయానికి వస్తే రాజేశ్వరరావు గారు పేరు రాజేశ్వరరావు గారు, ఆయన యాదృచ్ఛికంగా వారి సతీమణి గారి పేరు కూడా రాజేశ్వరి. సో వారికి 5 అబ్బాయిలు 4 అమ్మాయిలు సంతానం. ఈ 5 కూడా పెద్ద నాకు అందరితో ఫ్యామిలీతో చాలా బాగా సాన్నిహిత్యం, అందరూ కూడా నన్ను వాళ్ళ ఇంట్లో ఒక మెంబర్గా చూసేవారండి. పెద్ద ఆయన రామలింగేశ్వరరావు గారు, ఆయన మ్యూజిషియన్ గిటార్ అదే హ్యామండ్ కీబోర్డు వాయించేవారు. తర్వాత 2 ఆయన పూర్ణచంద్రరావు గారు, పూర్ణ గారు అంటాం, ఆయన ప్రముఖ గిటారిస్టు. తర్వాత 3 ఆయన ఇప్పుడు మన రాజకోటిలో మన సంగీత ప్రముఖ సంగీత దర్శకులు కోటి గారు. తర్వాత 3 ఆయన వాసురావు గారు, ఆయన కూడా ప్రముఖ సంగీత దర్శకులే. ఆయన సత్యం గారి దగ్గర చాలా కాలం అసిస్టెంట్గా కూడా ఉన్నారు. 3 ఆయన వాసురావు గారు, 4 ఆయన కోటి గారు, పెద్ద ఇప్పుడు మనం చెప్పుకునే. 5 ఆయన కూడా చిన్న కోటి అంటాం, ఆయన పేరు దుర్గా ప్రసాద్ రావు, ఆయన వ్యాపారవేత్తగా సెటిల్ అయ్యారు. సో 4 అమ్మాయిలు గృహిణులు, వాళ్ళ చాలా ఇల్లు ఇంట్లో దేవాలయం ఉండేది. ఆ దేవాలయం అమ్మవారి దేవాలయం, అక్కడ ఎంత కళకళలాడుతూ ఉండేది అంటే ఉమ్మడి కుటుంబం అండి. ఎవరు వెళ్ళినా సరే అసలు ఆ ఇంట్లో చేతులెత్తి దండం పెట్టేగా అనిపించేది. వాళ్ళు చూసి ఎంతో ముచ్చటపడేవారు అందరూ, అందరూ కలిసి ఉండేవారు. అది రాజేశ్వరరావు గారి అభిమతం. ఆయన 12 ఏటప్పుడు బెంగళూరులో హచిన్స్ రికార్డింగ్ కంపెనీ వాళ్ళు ఒక కొత్త సింగర్ గురించి చిన్న పిల్లల్లో చిన్నవాళ్ళ సింగర్ గురించి వెతుకుతున్నారు. వాళ్ళ చెవిని పడింది ఈయన ప్రతిభ, వెంటనే ఇక్కడికి వచ్చి రికార్డ్ తీసుకెళ్ళి బెంగళూరు తీసుకెళ్ళి అక్కడ దేశమాత అనే పాటల రికార్డింగ్లో పాడించారు. గమత ఏంటంటే ఆ దేశమాత పాటలకి మొట్టమొదటి సంగీత దర్శకులని చెప్పుకున్న పద్మనాభ శాస్త్రి గారు, ఆయనే దానికి కండక్ట్ చేశారు. ఎప్పుడైతే హాచిన్స్ రికార్డింగ్ కంపెనీలో ఈయన ప్రతిభ అద్భుతంగా పాడేటప్పటికీ అది విని గోడవల్లి రామబ్రహ్మం గారిని ఆయన నిర్మాత దర్శకులు మాలపిల్ల ఆ రోజుల్లో చాలా సూపర్ డూపర్ హిట్స్ సినిమాలు తీశారు, పిల్లలు అటువంటివన్నీ తీశారు. సరే ఆ రకంగా అక్కడ వాళ్ళు కూడా ఈయన గురించి విని ఎవరో పిల్లట చాలా గొప్పగా పాడేట అని వచ్చి ఈయన తీసుకెళ్ళి గోడవల్లి రామబ్రహ్మం గారు ఏం చేశారంటే తను తీయబోయే శ్రీకృష్ణ లీలలు వేల్ పిక్చర్స్ వాళ్ళు అందులో శ్రీకృష్ణుడి పాత్ర ఈయనకి ఇచ్చారు. ఈయన ఇంకా అద్భుతం వాళ్ళకి ఆ పిక్చర్కి ఏమని చెప్పుకునేవారు ఆ రోజుల్లో, హెలికాప్టర్ రిలీజ్కి అప్పుడు హెలికాప్టర్ మించి
పూలవర్షం ప్యాంఫ్లెట్స్ కురిపించారట. దాని అంటే అప్పట్లో ఇది 1935, 35లోనే ఇంత విషయం జరిగింది. ఆ తర్వాత రాజేశ్వరరావు గారు ఒక మాయాబజార్లో అభిమన్యుడుగా కూడా వాళ్లే తీశారు, అది చేశారు. ఆ తర్వాత మూడో పిక్చరు కీచక వధ, దాని షూటింగ్ కోసమని వీళ్ళు కలకత్తా తీసుకెళ్లారు. అక్కడ అప్పుడు ఎక్కువగా కలకత్తాలో జరుగుతుండేది. ఆ రకంగా తీసుకెళ్ళినప్పుడు ఆ కలకత్తా ఒక మంచి వేదిక అయింది. ఈయన యొక్క భావి సంగీత సామ్రాట్గా తీర్చిదిద్దడం అనికి అది ఒక మంచి వేదిక అయింది. అప్పుడు అప్పట్లో ప్రముఖ హిందీ గాయకులు సైగల్ గారితో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ఈయన ఓ పక్క నుంచి యాక్ట్ చేస్తూనే ఒక పక్క నుంచి ఆర్సి బోరల్ గారితో, పంకజ్ మల్లిక్ గారు లాంటి అప్పట్లో వాళ్ళు చాలా గొప్పగా ఆర్కెస్ట్రాది కండక్ట్ చేస్తూ ఉండేవారు, మంచి సంగీత దర్శకులు. సో వారి దగ్గర కూడా ఎన్నో విషయాలు వీళ్ళు మెలకువలు నేర్చుకున్నారు ఆర్కెస్ట్రాలో అయినా. అదే టైంలో కలకత్తాలో ఫయాజ్ ఖాన్ అని ఒక ప్రముఖ సంగీత హిందుస్థానీ విద్వాంసులు ఉండేవారట. ఆయన కచేరీలకి నేను ఫ్రీక్వెంట్గా వెళ్తూ ఉండేవారు. అలా నటుడుగా వెళ్ళి ఆయన ఒక పూర్తి స్థాయి సంగీత దర్శకుడిగా తిరిగి వచ్చారు ఆయన మద్రాసు. వచ్చిన వెంటనే ఒక ఆర్కెస్ట్రాని సొంతంగా ఏర్పాటు చేసుకుని జైర్ అక్కడ ఆ టైంలో ఆయన జనరల్గా ఎవరి దగ్గర అసిస్టెంట్గా చేయలేదు, కానీ ఒక పిక్చర్కి విష్ణులీల అనే తమిళ పిక్చర్కి జయరామయ్యర్ గారి దగ్గర మాత్రం అసిస్టెంట్గా ఒక పిక్చర్కి చేశారట. చేసినా కూడా మళ్ళీ అందులో కూడా ఈయన పాడారు. సుదర్శన్, ఇప్పుడు ఆర్ సుదర్శనం, ఆర్ గోవర్ధన గారని ప్రముఖ భూకైలాసు వాటికి సంగీత దర్శకత్వం వహించారు. ఆ సంగీత ఆ సుదర్శనం గారితో వసంత సేనాని కన్నడ చిత్రానికి ఈయన కూడా కలిపి మ్యూజిక్ ఇచ్చారు, అందులో కూడా చాలా బాగా పాడారు. అది ఆ తర్వాత 1939లో ఆయనకి ఫస్ట్ మొట్టమొదటి పిక్చర్ జయప్రద, అది శారద రాయలసీమ పిక్చర్స్ సంస్థ వారు తీశారటండి. దానికి చిత్రపు నరసింహారావు గారు ఆయన దర్శకత్వంలో వచ్చింది అది. తర్వాత అది తొలి అవకాశం. అక్కడ ఏమైంది, అప్పట్లో బొంబాయి వెళ్ళి రికార్డింగ్ చేయవలసి వచ్చేది. సరే ఈయన ఏం చెప్పారట, బొంబాయి ఎందుకు, ఆ మిషనరీ ఏదో ఇక్కడికే తెప్పించండి, మనం ఇక్కడే చేద్దాం అన్నారట. ఆ రకంగా వాళ్ళు మెడ్రాస్ రికార్డ్ తెప్పితే అక్కడే మెడ్రాస్లోనే రికార్డింగ్ చేయడం జరిగిందండి. ఇలాగా ఆ తర్వాత ఏమైంది, ఆ పిక్చర్కి సంగీతం, పిక్చరు గొప్పగా ఆడలేదు కానీ ఈయన సంగీతానికి మాత్రం మంచి పేరు వచ్చింది. అది తర్వాత కొద్ది కాలానికి ఏమైంది, ఈయన ఇల్లాలు సినిమా తీస్తున్నప్పుడు గోడవల్లి రామబ్రహ్మం గారు దాంట్లో కూడా ఈయనకి వేషం ఇచ్చి పాటలు పాడేటట్టుగా ఈయన్ని అనుకున్నారు. అక్కడే చిన్న మలుపు తిరిగింది. ఈయన ఎప్పుడైతే కలకత్తాలో ఆ సంగీత ప్రావీణ్యం సంపాదించి మెడ్రాస్ వచ్చారో, మనసులో ఒక సంగీత దర్శకుడు అవ్వాలనే కుతూహలం రోజు రోజుకి ఆయనకి పెరిగింది. పెరిగి తండ్రి గారితో ఎలాగైనా దానికి నన్ను సంగీత దర్శకుడిగా చేయమని అవకాశం అడగండి అని తండ్రి గారిని అస్తమానం ఈయన ఇచ్చేస్తూ ఉండేవారు రామబ్రహ్మం గారు. కానీ ఇల్లాలు సినిమాకి అప్పటికే భీమవరపు నరసింహారావు గారు, అంటే బిఎన్ఆర్ గారు, ఆయన సామాన్యుడు కాదు, ఆయన సంగీత దర్శకుడిగా నియమితులు అయ్యారు ఆల్రెడీ. దానికి ప్రొడ్యూసరు డైరెక్టర్ గోడవల్లి రామబ్రహ్మం గారు అయ్యేటప్పటికి తర్వాత అప్పుడు ఏమైంది, ఈయనేమో వదలే పట్టు వదలే, ఎలాగైనా మా అబ్బాయికి మీరు అవకాశం ఇవ్వండి అని సంజయసరాజు గారు రామబ్రహ్మం గారిని, మీరు పెద్ద మనసుతో మా పిల్లాడు చాలా వాడికి ఉండే ప్రావీణ్యం మీకు తెలుసు కదా, కొంచెం ఎలాగైనా ప్రూవ్ చేసుకుంటాడు తను, మీరేమి డబ్బులు ఇవ్వక్కర్లేదు అది ఇది అని చెప్పి ఆయన ఏదో చేస్తే నేను ఎలా చేయను, అంత పెద్ద ఆయన ఎలా, ఆయన మాల పిల్ల లాంటి సూపర్ డూపర్ హిట్స్ అయిన ఆ రోజుల్లో నల్లవాడే గొల్ల పిల్లవాడే ఆ రోజుల్లో సూపర్ డూపర్ హిట్, ఇప్పుడంటే మనకు నచ్చదు కానీ అప్పట్లో అయితే అందరూ పాడుకునేవారు చెప్పుకునేవారు. అటువంటి పిక్చర్స్కి ఆయన మ్యూజిక్ డైరెక్టర్ ఇచ్చిన ఆయన ఎలా తీయమంటారు,
అలాగైనా చేయండి అని బతిమాలితే పాపం ఆయన కాదంలోకి ఏం చేస్తారే చూస్తానని చెప్పి బిఎన్ఆర్ గారి దగ్గరికి వెళ్ళి చెప్పలేక శంకరాభరణాలు అలు రావలంగా గారి లాగా ఇవి అనలేక శంకర శాస్త్రి గారి దగ్గర మాటలు ఈ మాట ఆ మాట చెప్తూ ఏమండి పిల్లాడు ముచ్చట పడుతున్నాడు అని పాపం బిఎన్ఆర్ గారు పెద్ద మనసు, ఆయన ఎంత పెద్ద మనసు చూడండి. తను యాక్చువల్గా ఆ పిక్చర్కి మ్యూజిక్ ఇచ్చే టైం ఉంది, ఆయన చేయగలరు. కానీ ఎప్పుడైతే ఆ పిల్లాడికి అవకాశం ఇవ్వాలని అనిపించిందో, అదే నేను కూడా చాలా బిజీ అయిపోయాను, నాకు కూడా బాగా ఎక్కువ వర్క్ ఉంది, ఆ పిల్లాడు ముచ్చట పడుతున్నాడు కదా ఆ అబ్బాయికే ఇవ్వండి అన్నట. అవి ఎంత పెద్ద, యాక్చువల్గా ఆయన అంత బిజీగా లేరు, కానీ తను బిజీని సృష్టించుకుని పెద్ద మనసుతో రాజేశ్వరరావు గారు లాంటి ప్రతిభాశాలిని మనకి అందించడం బిఎన్ఆర్ గారి గొప్పతనం. అప్పుడు సరే అప్పటికి ఇంకా రామబ్రహ్మం గారికి ఇది కాలేదు, తృప్తి కలగలే. సరే వాళ్ళు ఏం చేశారు, ఒక పాట ఇచ్చి ఏదో దేవలోకంలో ఉన్న దేవతలారా పాపన దీవించి పొండి అనేదో సినిమా ఒక పాట లైన్ ఇచ్చి దీన్ని కంపోజ్ చేయమన్నారట. కంపోజ్తే ఈయన అప్పటికప్పుడు కంపోజ్ చేశారు. ఓ భేషగ్గా ఉంది, బ్రహ్మాండంగా ఉంది అన్నారు బిఎన్ఆర్ గారును గోడవల రామబ్రహ్మం గారు. వెంటనే రామం గారు అడ్వాన్స్ ఇచ్చేసి ఇల్లాలు పిక్చర్కి, అది ఆయన్ని సంగీతం అంటే ఏంటి, ఈయన జయప్రదకి సంగీతంతో మొదలెట్టినా కూడా ఇల్లాలు చిత్రంతో స్థిరపడ్డారు సంగీత దర్శకుడుగా. ఆ ఇల్లాలు చిత్రం అప్పట్లో ఏమైంది, అది చాలా మంచి హిట్ అయింది. ఇల్లాలు చిత్రంతో ఎప్పుడే ఆయన పాడారు, రావు బాల సరస్వతి గారు కూడా పాడారు. అక్కడ ఏమైంది, ఇల్లాలు చిత్రంలో ఒక అదంతా జెమినీ స్టూడియోలోనే చేశారు ఆయన. జెమినీ స్టూడియోలో జెమినీ వాసన గారు అని ఆ రోజుల్లో ప్రముఖ నిర్మాత, ఆయన జెమినీ సంస్థ వారిదే. ఆయన చాలా మంచి పేరు, చాలా గొప్ప పేరు ఉండేది తమిళనాడులో. ఆ జెమినీ వాసన గారు ఈయన పడ్డ శ్రమ, ఆ ఈయన కంపోజ్ చేయించడం, గాయకుల చేత పాడించడం, ఓ పక్కన నుంచి నటించడం, ఓ పక్క ఈ రకంగా చూసేవాడికి జెమిని గారు వాసన గారికి పోయి చాలా ప్రతిభావంతుడని ఆయనకి అప్పుడే అర్థమైపోయింది. అర్థమైపోయి ఏం చేసేట ఆయన, చాలా బాగుంది కానీ ఒక్క విషయం నీకు చెప్తున్నాను అని ఒక సలహా ఇచ్చేట, నువ్వు నటుడుగా గొప్పవాడివే, సింగర్గా గొప్పవాడివే, సంగీత దర్శకుడిగా గొప్పవాడివే, కానీ రెండు పడవల మీద సవారీ మంచిది కాదు. నువ్వు ఆలోచించుకో, నటుడుగా వెళ్తావా సంగీత దర్శకుడిగా వెళ్తావా. అప్పుడు ఆయన భగవంతుడిని ప్రార్థించుకుని ఇంకా తాను సంగీత దర్శకుడే అవ్వాలనే కోరిక ఎక్కువగా ఉంది కాబట్టి ఇంకా ఆలయనే డిసైడ్ చేసుకుని సంగీత దర్శకుడిగా తన ప్రస్థానం కొనసాగించారు, ఇంకా అద్భుతాలు సృష్టించారు. అందుకనే బాలమురళి గారు రాజేశ్వరరావు గారి గురించి అనేవారు, ఆయన హార్మోనియం ముందు కూర్చుంటే అద్భుతాలు సృష్టించేవారు, సృష్టిస్తారని బాలమురళి అంతగారు అంతట వారు ఆయన గురించి ఎంతో గొప్పగా చెప్పేవారు. ఆయన మామూలైన కాదు. సరే ఈ అలాగే ఇప్పుడున్న సంగీత దర్శకులు అందరికంట సుబ్బరామన్ గారు కానీ లేకపోతే ఎంఎస్ విశ్వనాథన్ గారు కానీ, ఎంఎస్ విశ్వనాథన్ గారు చెప్పుకున్నారు నాకు గురుతుల్యులు లాంటి వారు రాజేశ్వరరావు గారని. వయస్సు ఒక ఇంచుమించు ఒకటే అయినా నాకు గురుతుల్యులు రాజేశ్వరరావు గారు అని ఆయన చెప్పుకున్నారు. పైగా ఆయన ఏం చెప్పుకున్నారంటే రాజేశ్వరరావు గారి కంపోజిషన్స్ లో కోరస్ లో నేను పాడానన్నారు ఆయన. ఇంకా అంతకంటే ఏంటి, ఎంఎస్ విశ్వనాథన్ గారు విశ్వనాథ రామమూర్తి గారిలో ఎంఎస్ విశ్వనాథన్ గారు విషయం చెప్తున్నా. సో ఈ విధంగా ఇంకా అక్కడి నుంచి 1940లో జీవన్ ముక్తి అనే సినిమా తోటి ఈయన తమిళ్, అవి తర్వాత అన్ని భాషల్లోకి తర్జుమా అనువాదింపబడ్డాయి. అలాగే ఎన్నో పిక్చర్లకి ఆయన అక్కడ చేసిన జీవన్ ముక్తి, మంగంబ శపథం, అపూర్వ సహోదరుగల్, నందనార్, బాలనాగమ్మ, మిస్ మాలిని, చంద్రలేఖ, నిషాన్, చక్రధారి, ఇలా ఎన్నో పిక్చర్స్కి
1950 సంవత్సరాలకు అంటే 10 ఏళ్ళు సుమారు జెమిని సంస్థలో ఈయన పనిచేశారు. పనిచేసినప్పుడు ఆరు పాపనాశం శివన్ అని వాగ్గేయకారుడు ఆయన. ఆయన రాసేవారు, చూలు చేసేవారు. ఆయన వాగ్గేయకారుడుగా ప్రసిద్ధి. అంటే వాగ్గేయకారుడు అంటే క్లాసికల్గా కీర్తనలు రాయడం, తను పాడడం, తను దాన్ని స్వరపరచడం, ఇటు ఈ లక్షణాలు ఉన్న వాళ్ళని వాగ్గేయకారులు అంటారు. ఆయన పాప ఆయన జెమిని సంస్థలో స్క్రిప్ట్ రైటర్గా ఉండేవారట. అది తర్వాత స్క్రిప్ట్ రైటర్గా ఉండేవారు. అక్కడ ఈమన్ శంకర శాస్త్రి గారు అని ప్రముఖ వీణా విద్వాంసులు, ఆయన చిట్టిబాబు గారు గురువు గారు. శంకర శాస్త్రి గారు ఆర్కెస్ట్రా కండక్టర్గా ఉండేవారట. చూడండి, ఈయన చీఫ్ మ్యూజిక్ డైరెక్టర్, అంటే ముఖ్య సంగీతాధిపతి, ఆ సంగీత విభాగానికి అధిపతి, ముఖ్యాధిపతి. ఈ రకంగా ఉంటే అక్కడ ఆ విధంగా 10 సంవత్సరాలు అటువంటి సంస్థలో ఒక సంగీత దర్శకుడిగా ఎన్నో అద్భుతాలు సృష్టించారు. బాలనాగమ్మ అనే సినిమా తీస్తున్నప్పుడు, అప్పుడు ఫస్ట్ టైం ఆ బాలనాగమ్మ, అక్కడ ఆ మాయల మాయల ఫకీరు మాయల అవన్నీ భయానకంగా ఇవ్వాలి మ్యూజిక్, అది చూపించి ఏమిటి నీ అభిప్రాయం అని జమిని వాసన గారు అడిగితే, నాకు 4 రోజులు టైం ఇవ్వండి, నేను బ్రహ్మాండంగా తీసుకొస్తాను రీ రికార్డింగ్ అన్న. రీ రికార్డింగ్ అంటే ఇందులో సాంగ్స్ 2 రకాలుగా ఉంటాయి. ఒకటి సాంగ్ రికార్డింగ్ ఉంటుంది, అంటే సాంగ్స్ రీ రికార్డింగ్. రీ రికార్డింగ్ అంటే సన్నివేశం నడుస్తున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, దాన్ని రీ రికార్డింగ్ అంటారు. అది కూడా చాలా ఇంపార్టెంట్. ఆ రకంగా బాలనాగమ్మ అంత బ్రహ్మాండం రీ రికార్డింగ్ ఇచ్చేటప్పటికి చాలా గొప్పగా ఆడింది, గొప్ప పేరు వచ్చింది ఈయనకి. ఇంకా చంద్రలేఖ డ్రమ్ డ్యాన్స్ చాలా ఫేమస్. అంతవరకు ఉత్తరాదిన దక్షిణాది సంగీత దర్శకులు అంటే కొంచెం చిన్న చూపు ఉండేది. చంద్రలేఖ సినిమా ఎప్పుడైతే రిలీజ్ అయిందో అటు తమిళంలో హిందీలోను ఉత్తరాది సంగీత దర్శకులందరూ అదిరిపోయారు, ఇటువంటి సంగీత దర్శకుడు ఎక్కడున్నాడని. అక్కడ మద్రాసులో ఉండే వాద్య కళాకారులందరినీ పిలిచేటండి, అసలు రీ రికార్డింగ్ ఎలా జరిగిందో. అందులో పోలీస్ బ్యాండ్ ఉందిట. తర్వాత ఆఫ్రికన్ వార్ ట్రూప్ నుండి అనేక రకాలైన డ్రమ్స్ తెప్పించారట. అందులో ఈజిప్షియన్, ఆఫ్రికన్, ఈజిప్షియన్, పెర్షియన్ డ్రమ్స్ లాంటి ఎన్నో రకాలు ఉన్నాయట. అది కాదు, ప్రత్యేక విదేశీ సాంకేతిక నిపుణుల్ని తీసుకొచ్చి రికార్డ్ చేయించారు అక్కడ. భక్తవత్సల అనే సినీ చరిత్రకారుడు ఆయన రాస్తారు, చాలా ఈ స్క్రీన్ పత్రిక రాస్తూ నౌషద్దల్ గారు లాంటి గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ మద్రాసు వచ్చి రాజేశ్వరరావు గారిని అభినందించారట. అప్పట్లోనే చంద్రలేఖ 2 కోట్లు కలెక్ట్ చేసిందని అప్పట్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆ మంత్రిత్వ శాఖ ప్రచురించిందిట. ఎప్పుడు ఇది ఎప్పుడుది? 1946లో. అంటే 46లో 2 కోట్లు అంటే ఇప్పుడు ఎంత? అంటే బాహుబలిని మించిపోయింది ఇప్పట్లో చెప్పాలంటే. అంతవరకు లేనిది ఒక ఆ జమిని వాసన గారు అందులో జమిని సంస్థలో పనిచేసిన వాళ్ళందరికీ బోనస్ ప్రకటించారట. అది విశేషం. Yeah.
తర్వాత జెమినీ వాసన గారు ఆయన రాజ్యసభ మెంబర్ అయ్యారు. ఆ తర్వాత ఎంతో ఆయన చేసిన కృషికి ఆయన మీద ఒక పోస్టల్ స్టాంప్ కూడా రిలీజ్ చేశారు. ఈ అటువంటి 50లో వాసన గారితో మనస్పర్ధలు వచ్చి రాజేశ్వరరావు గారు బయటకు వచ్చేసారు అప్పుడు. కానీ బయటకు వచ్చేసినా కూడా ఆయనకు వాసన గారి మీద ఉండే అభిమానం ఎంతంటే, తను పూజ చేసే గదిలో వాసన గారి ఫోటో పెట్టుకున్నట్టు. ఈయన రాజేశ్వరరావు గారు అంటే రాజేశ్వరరావు గారి ఇల్లు ఆయన ఎల్డామ్స్ రోడ్లో ఉండేది, మద్రాసులో. ఆ తర్వాత బయటకు వచ్చేటప్పటికి వాహిని సంస్థ వారు తక్కని ఎదురు చూస్తున్నారు బిఎన్ రెడ్డి గారు. అబ్బా ఈ మనకు దొరికాడు ఈయన అని. ఎందుకంటే జమిని వాస సంస్థలో ఉండగా వాళ్ళు ఇంకోళ్ళకి పని చేయకూడదు కానీ ఒకదానికి పని చేశారట. అందులో బాలనాగమ్మ అనే చిత్రానికి పని చేశారు, బయట వాళ్ళకి శాంతా బాలనాగమ్మ అనే చిత్రానికి కూడా పర్మిషన్ ఇచ్చారు వాసన గారు, అందుకని అప్పుడు చేశారు. కానీ ఆ తర్వాత ఇంకెవరికి చేయడానికి వీల్లేదు కాబట్టి ఎప్పుడైతే బయటకు వచ్చేసారో బిఎన్ రెడ్డి గారు అవకాశం చూసి ఇంకా మల్లీశ్వరి చిత్రం ఇంకా అది ఒక పెద్ద కళాఖండం. ఇంకా రాజేశ్వర చంద్రలేఖతోటే ఆయన పేరు మారుమోగిపోయింది. ఇక మల్లీశ్వరితో మొత్తం ఇంక అసలు ఇంకా ఆయన తప్ప వేరే మ్యూజిక్ డైరెక్టర్ లేడనే అభిప్రాయం సంగీత దర్శకంలోనే వచ్చేసింది. అంటే అంతగా ప్రూవ్ చేసుకున్న సంగీత ప్రతిభ అయింది. ఆ తర్వాత అలా ఆ మల్లీశ్వరి చిత్రానికి 6 నెలల పాటు ఆ సంగీత డిస్కషన్స్ జరుగుతూనే ఉండేవట. కృష్ణశాస్త్రి గారు, తర్వాత రాజేశ్వరరావు గారు, బిఎన్ రెడ్డి గారు. సో ఈ విధంగా ఆ మల్లీశ్వరిని సంగీత సాహిత్య పరంగా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన ఘనత వీరి ముగ్గురిది. ఈ రకంగా ఈ మల్లీశ్వరి చిత్రం వీళ్ళు ఒకళ్ళు ఒక పత్రికలో రాస్తారు, మల్లీశ్వరి ఒక కళాఖండంలా, సంగీత శిల్పంలా, ప్రపంచపు వింతల్లో ఒక తాజ్ మహల్లా, ఒక స్టాచ్యూ ఆఫ్ లిబర్టీలా నేటికీ నిలిచి ఉంది అని పత్రికలు పొగిడాయి. ఆ రోజుల్లో అది 8 లక్షలు కలెక్ట్ చేసిందట. అంటే ఏంటి, ఇది కూడా సో కమర్షియల్గా సూపర్ హిట్ అయింది. మల్లీశ్వరి కూడా కమర్షియల్గా సూపర్ హిట్ అయింది. అది పెకింగ్ ఫెస్టివల్లో ప్రదర్శింపబడింది. తర్వాత అప్పట్లో తెలుగు సినిమాకి ప్రపంచ స్థాయి ఖ్యాతిని తెచ్చిపెట్టింది మల్లీశ్వరి. అమెరికాలో అప్పట్లోట కొన్ని విశ్వవిద్యాలయాలు మల్లీశ్వరి చిత్ర స్క్రిప్టును కూడా తమ బోధనా ప్రణాళికలో చేర్చినట్టు సమాచారం. అంటే అంతలా మన వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు. ఈ రకంగా మల్లీశ్వరి చిత్రం మనకు వచ్చింది. ఆ తర్వాత విజయవాడ మిస్సమ్మ, అప్పుడు వాహిని విజయ కంబైన్ కలిపి ఉండేవి. ఆ తర్వాత వాహిని సెపరేట్ అయింది, విజయ సెపరేట్ అయింది. ఇప్పుడు ఆ తర్వాత మిస్సమ్మ. ఆ మిస్సమ్మలో మీకు అందరికీ తెలిసి ఇంగాల పాటలు అన్ని సూపర్ డూపర్ హిట్లే. అక్కడ ఆ రోజుల్లో మరి ఉత్తరాది సంగీత దర్శకులకు ఉండే స్టేజ్లు వేరుగా ఉండేది. హేమంత్ కుమార్ గారు ఆ సంగీత దానికి హిందీ చిత్రానికి ఆయన దాని సంగీత దర్శకుడు, తెలుగులో ఈయన ఇచ్చారు బృందావన మధ్య అందరిది గోవిందుడు అందరు. ఇదే ట్యూన్నే ఆయన ఉపయోగించారట. అదేమిటంటే ఈ ట్యూన్ ఉపయోగించారంటే ఇంకా అంతకంటే గొప్పగా నేను చేయలేదు అన్నట్ట. సిగ్మండ్ ఫ్రాయిడ్ అని ఒక సైకో అనలిస్ట్, ఆస్ట్రియా దేశ ప్రముఖ మానసిక విశ్లేషకుడు, ఆయన ఏం రాశారంటే ఇటువంటి ఇది చూసిన అంటే ఇది ఒక డ్రీమ్ సీక్వెన్స్ ఉంది మిస్సమ్మలో. మిస్సమ్మలో ఒక ఆ డ్రీమ్ సీక్వెన్స్ని తన వాయిద్యాలతో ఈయన ఎంత గొప్పగా తీసుకొచ్చారు. అందులో సావిత్రి, రమణారెడ్డి, ఎన్టీ రామారావు ఆ కళలో ఆ సీక్వెన్స్ దాన్ని ఒక ఒక వీడియో అంటే ఒక ఎఫెక్ట్లో ఎంత బాగా తీసుకొచ్చారన్నది సిగ్మండ్ ఫ్రాయిడ్ కూడా ఈయన్ని ప్రశంసించకుండా ఉండలేడు అని పత్రికలు రాసే. అంటే అంత ఇదిగా ఉండేది. ఇప్పుడు అందులో మిస్సమ్మలోనే ఒక ఇన్సిడెంట్ జరిగింది. రేలంగి గారికి కూడా ఒక మంచి పాట ఇచ్చారు, ఆయనే పాడాడు. ధర్మం చేయి బాబు కానీ ధర్మం చేయి బాబు, ధర్మం చేస్తే పుణ్యం వస్తుంది కర్మ నశిస్తుంది బాబు అని అడుక్కుంటూ పార్కులో చేసిన పాట ఆయనకి ఇస్తే అది ఏమైంది, అది అప్పట్లో షూటింగ్ అవుట్డోర్లో జరిగేది. అవుట్డోర్లో జరిగినప్పుడు
అందరికీ తెలిసిపోయేది ఆ పాటలు. అది ఒకసారి రాజేశ్వరరావు గారు అలా వస్తూ వస్తూ పానగల్ పార్క్ నుంచి వస్తున్నారు. వస్తున్నప్పుడు కారులో ఏదో ఒక ట్యూన్ వినిపిస్తోంది, అది ఏదో తనకు ఫెమిలియర్ లాగా అనిపించింది. ఫెమిలియర్గా దిగారు. దిగేటికి అక్కడ జనం గుండుగూడి ఉన్నారు. అక్కడ ఒక అతను హార్మోనియం వాయిస్తో ఒక అడుగు తినేవాడు పాట పాడుతున్నాడు. ఈ పాట పాడుతున్నాడు అంటే అప్పట్లో తెలుగు తమిళ్లో కలిపి వెర్షన్స్, రెండు వెర్షన్స్లోనూ వచ్చింది ఈ ఈ ఈ సినిమా. అందుకని అందులో ధర్మ కాణి ధర్మం చేయబాబు అని ఉంటే ఈయన కాణి బదులు అరణా వరణా రెండునా అని పాడుతున్నాడు వాడు. దేవుటి అరణా వరణా అని నాకు ఇది ఎక్కడా వినలేదే అని చెప్పి గమ్ముని ఆయనకు థాట్ వచ్చింది. గబగబా వెనక్కి మళ్ళీ విజయవాడ ఆఫీస్కి వెళ్ళిపోయి ఇలా ఒక అతను అరణా వరణా రెండునా అని పాడుతున్నాడు అంటే పబ్లిక్లోకి ఏది వెళ్ళిందో అదే మనం పెడితే బాగుంటుంది అని చెప్పి రేలంగి గారిని మళ్ళీ పిలిపించి ఆ పాటలో అరణా వరణా రెండునా అని యాడ్ చేసి ఆ పిక్చర్ రిలీజ్ చేశారు. అలాగా కొన్ని బయట సంఘటనలతో కూడా ఆయనకి ఎంతో ఇదిగా ఉండేది. తర్వాత ఈ అది అయిన తర్వాత విజయవాడ పిక్చర్స్ అయిన తర్వాత ఆ తర్వాత మామూలుగా ఘంటసాల గారు పెండియాల గారు ఆయనకి కూడా ఆత్మాభిమానం చంపుకోలేక కొన్ని పిక్చర్లు వదిలేసుకునేవారు. గొప్ప గొప్ప పిక్చర్లు కూడా రాజేశ్వరరావు గారు అందుకని అది కూడా ఎన్నో ఎన్నో గొప్ప పాటలు గొప్ప పిక్చర్లు వదిలేసుకున్న సంఘటనలు ఎన్నెన్నో. ఆ తర్వాత అన్నపూర్ణ పిక్చర్స్కి వచ్చారు. అన్నపూర్ణ పిక్చర్స్కి వచ్చేటికి అంతకుముందే దుక్కిపాటి మధుసూదనరావు గారు దాని నిర్మాత ఆయన ఏం చేశారు, ఇంతకుముందు ఆయనకు ఆహ్వానం పంపించారు. పంపిస్తే ఈయన వెళ్ళలే. వెళ్ళకపోయేటికి సరే మళ్ళీ ఎప్పుడైతే మళ్ళీ పంపించేటికి ఆయన వెళ్ళేట ఏమంటే మరి ఇంతకుముందు రెండు సార్లు మిమ్మల్ని ఇన్వైట్ చేసాం అంటే ఈయనకి ఎవరో చెప్పారట దుక్కుపాటి మధుసూదనరావు గారు చాలా కఠినంగా ఉంటారు, కోపడతారు టైంకి రాకపోతే అని అనేటికి ఓ అందుకని అందరూ నవ్వుకున్నారు. నవ్వుకుని ఇంకా సరే బాగుందని చెప్పి అప్పటి నుంచి దుక్కిపాటి మధుసూదనరావు గారికి అన్నపూర్ణ సంస్థకి ఈయన ఆస్థాన సంగీత విద్వాంసులు అయిపోయారు. తర్వాత ఇంకా తెలుసు కదా మీకు అప్పటి నుంచి ఇద్దరు మిత్రులతో స్టార్ట్ అయింది. అలా డాక్టర్ చక్రవర్తి, ఆత్మగౌరవం, ఇటువంటి పిక్చర్లు అన్నిటికీ కూడా ఆయన సంగీత దర్శకత్వం వహించడం జరిగింది. తర్వాత ఈ సంగీతం ఇంతలా అసలు కొన్ని కొటేషన్స్ ఉన్నాయి సంగీతం మీద. ఒక పాశ్చాత్య వెస్టర్న్ పోయిట్ అంటాడు, మనిషి జీవన శైలిలో ఆత్మకి అంటుకుపోయిన మలినాన్ని తుడిచే శక్తి సంగీతానికి మాత్రమే ఉంది. ఈ అంటే ఇటువంటి కొటేషన్స్ వింటే ఏమవుతుందంటే అబ్బా అందుకనే మన ఈవెన్ దేవుళ్ళు కూడా దే ఆర్ అసోసియేటెడ్ విత్ మ్యూజిక్. బ్రహ్మగారేమో సరస్వతి దేవిని వీణ వాయించమంటారు ఆయన, తర్వాత విష్ణుమూర్తి ఏమో నారదుణ్ణి తుమ్మురిని పెట్టుకుని ఆయన ఎంజాయ్ చేస్తున్నారు, తర్వాత శివుడు లయకారుడే కాక లయతో తాళ ఇది కింద ఆయన నృత్యం చేస్తూ ఆయన ఈ అసోసియేటెడ్ విత్ మ్యూజిక్. ఇలాగ మనకి అంటే సంగీతానికి ఉండే ఆ విలువ ఇది తెలుస్తుంది దాని యొక్క సంగీతం. అంటే సంగీతం కూడా ఒక భగవతత్వంలో భాగమే సంగీతం. అందుకనే మహానుభావులు కీర్తనలతోటి భక్తి పాటలతోటి భగవంతుడు కూడా మనకి వశం అవుతాడని చెప్తారు సంగీతం ద్వారా. అందుకనే మీరు రామదాస్ కీర్తలు తీసుకోండి, త్యాగరాజ కీర్తలు తీసుకోండి, ఋతుస్వాదీక్ష తీసుకోండి, పురంధరదాస్ తీసుకోండి, ఎవరు తీసుకున్నా సరే, తులసిదాస్ ఎవరు తీసుకున్నా సంగీతం ద్వారానే భగవంతుణ్ణి కొలిచారు వాళ్ళందరూ కూడా. సో ఈ రకంగా ఈ సంగీతంలో ముఖ్యమైనది ఏంటంటే ఇప్పుడు మనకి జీవితంలో ఎన్నో సమస్యలు ఒత్తిళ్ళు ఉంటాయి. ఈ ఒత్తిళ్ళు ఉన్నప్పుడు దానికి ఉపశమనం ఆనందం కలగజేసే శక్తి మన సంగీతానికి ఉంది. ఈ సంగీతంలో ఇంక దేనికి లేని ఒక క్వాలిటీ ఏమిటంటే సంగీతంలో సంతోషాన్ని పలికించవచ్చు, విషాదాన్ని పలికించవచ్చు, ఉత్సాహం, ఆవేశం, ప్రేమ, విరహం, నిరాశ, నిస్పృహ, నిర్లిప్తత, భక్తి ఇవన్నీ కూడా సంగీతంలో పలుకుతాయి. దీనికి
ఉదాహరణకి ఒక ఒక ఇన్సిడెంట్ చెప్తారు. ఇది పాల్గొన విశ్వనాథం గారు ఒక పుస్తకంలో రాశారు. బెథోవెన్ అని ఒక సింఫనీ కింగ్ ఉన్నారు. ఆ బెథోవెన్ ఆయనకి ఏంటంటే ఆయన చాలా ఎన్నో గొప్ప సింఫనీలు సృష్టించారు. ఆయన ఏంటంటే ఒక ఆయన ఏంటంటే చాలా ప్రకృతి ఆరాధకుడు. ఆయన ఆ వెన్నెల రాత్రిలో ఆయన అలా విహరిస్తూ ఉంటే ఒక చోట ఒక తల్లి తను అంధురాలైన కూతుర్ని ఒళ్ళో పెట్టుకుని ఆ వెంటోందిట, అమ్మ వెన్నెల ఎంత బాగుంది, ఎంత అందంగా ఉందో అందిట తల్లి. ఆ కూతురు అందిట, అమ్మ ఆ వెన్నెల నాకు వినిపించవే అందిట. వెన్నెల నాకు వినిపించవే అది అంటే మరి గుడ్డికి అందుకే తను ఎలా వింటే బాగు అది అనేటప్పటికీ ఆ తల్లి అందిట నాకు తెలియదమ్మా ఎలా వినిపించాలో అందుక. ఇది బెథోవెన్ అలా వెళుతూ వెళుతూ ఈ మాటలు ఆయన చెవిని పడ్డాయి. వెంటనే ఆయన ఏం చేశారు, తన ఇంటికి వచ్చేసి మూన్ లైట్ సొనాట అని ఒక సింఫనీని క్రియేట్ చేశారు. అందులో అది నాలుగు భాగాలుగా చేశారు. అందులో ఏంటంటే రాత్రి ఈ ఈ మనసులో ఉండే ఆలోచనలన్నీ కూడా దాని భావం ఏంటంటే ఆ సొనాట మనిషిలో నిస్తేజమైన నిర్లిప్తమైన ఈ ఆలోచనలన్నీ ఏం చేస్తాయట, వెన్నెల రాత్రిలో వెన్నెల వచ్చేటప్పటికి ఒక్కసారి ఏదో స్వేచ్ఛ వచ్చినట్టు బయట పడిపోయి బయటికి వెళ్ళి విహరిస్తాయట. ఆ విహరించి ఇంకా తెల్లవారుతుండగా అయ్యో వెన్నెల పోతోందే అని ఇంకా కుంచుకుపోయి ముడుచుకుపోయి మళ్ళీ తిరిగి వచ్చేస్తాయట బ్యాక్కి. ఇది ఆ మూన్ లైట్ సొనాట యొక్క సారాంశం. ఇది కంపోజ్ చేసి తర్వాత వాళ్ళ తల్లి కూతుళ్ళని వెతికి వాళ్ళని పట్టుకుని వాళ్ళని తీసుకొచ్చి అది వినిపించారట. చేస్తే ఆ కూతురు అన్న మాట ఏమిటంటే వెన్నెల ఎంత అందంగా ఉందో అమ్మా. అది ఆ రకంగా మనకి అంటే సంగీతానికి ఉండే అది అది తెలుస్తుంది ఆ ప్రభావం దాని యొక్క ప్రతి సంగీతం. ఇలాగా అంటే ఇందులో కూడా రాగాల్ని ఎంచుకోవడం, రాగాలకు నవ్యత్వం కల్పించడం. ఇప్పుడు ఒక రాగం తీసుకుంటే ఆ రాగం శాస్త్రీయత పాటించడం వేరు. అంటే అందులో రాగాలు ఎలా ఉంటాయంటే కొన్ని మనోధర్మంలో ఆ ఫ్రేజెస్ పెర్మిటెడ్ ఫ్రేజెస్సే ఉంటాయి, అవే ఉపయోగించాలి, జనరల్గా అవే ఉపయోగిస్తారంటారు. ఇందాక చెప్పాం కదా ఒక పరిధి దాటి ఆలోచించడం వల్ల దానికి నవ్యత్వం ఏర్పడుతుంది, అదే ప్రయోగాత్మకంగా చేశారు అంటారు. ఇక్కడ లలిత సంగీతంలో ఒక స్వేచ్ఛ ఉంది, క్లాసికల్లో లిమిటెడ్ స్వేచ్ఛ ఉంది. అంటే అందులో కూడా అన్యస్వరాలు ఉన్నాయి కదా, ఇక్కడ కొంచెం టెక్నికల్గా మాట్లాడుతున్నాను. అక్కడ సంగీతంలో కూడా ఆరోహణ అవరోహణ అని ఉంటాయి, దానికి ఒక్కొక్క రాగానికి ఒక ఫిక్స్డ్ స్వరాలు ఉంటాయి. ఒక్కోసారి కొన్ని రాగాల్లో అఫీషియల్గా యాక్సెప్ట్ చేసిన కొన్ని అన్యస్వరాలు ఉంటాయి, అంటే ఆ రాగంలో ఉండదు ఆ స్వరం కానీ ఎరువు తెచ్చు అన్యస్వరంగా ఉపయోగిస్తారు, అదే అఫీషియల్గా. కానీ అలా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు అన్యస్వరాలు ఉపయోగించకూడదు. కానీ లలిత సంగీతంలో శ్రవణానందం కోసం అన్యస్వరాల్ని ఉపయోగించవచ్చు, అది సంగీత దర్శకుడి యొక్క ప్రతిభ మీద ఆధారపడి ఉంటుంది. రాగాలు కొన్ని రాగాలు ఉన్నాయి, మోహన, భీంపలాస్, సింధు భైరవి ఇటువంటివి కొన్ని ఉన్నాయి కొన్ని రాగాలు. ఈయన కొన్ని రా బిగినింగ్లో తొలి దశలో వచ్చిన సంగీత దర్శకులు కావడం వల్ల కొన్ని రాగాల్ని ఈయనే పాపులర్ చేశారనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మోహన, మోహనకి ఎక్కువ పరిధి లేదు, అంటే విస్తృతంగా పాడే పరిధి చాలా తక్కువ. అటువంటి మోహన రాగాన్ని ఎంతగానో పాపులర్ చేశారు ఈయన, ఎందుకంటే ఈయన పాటలు బిగినింగ్లో ఉంటే తెలుస్తాయి
ఈయన కంపోజిషన్స్ ఎక్కువగా వచ్చాయి ఇటువంటి రాగాల్లో. సింధు భైరవి అప్పటికి అప్పటికి ఇంత ప్రాచుర్యంలో లేదు. ఈయన ప్రైవేట్ 1940లోనే ప్రైవేట్ సాంగ్స్ అవి గొప్పగా ఇచ్చారు. అప్పటికి సింధు భైరవ రాగం లాంటి రాగాలు అంత ప్రాచుర్యంలో లేవు. కానీ ఈయన ఏంటంటే వాటికి ప్రాచుర్యం కల్పించి ఆ తర్వాత ఎంతోమంది ఉపయోగించడం అది ఆ దారి వేరు. అది ఇప్పుడు ఎవరికి గుర్తుండదు. ఇప్పుడు రేడియో ఎవరు కనిపెట్టారంటే మార్కొని. ఇప్పుడు మార్కొని పేరు ఎవరికి గుర్తుంది? ఎవరికి గుర్తుండదు. అలాగే బిగినింగ్లో ఎప్పుడైతే ఎవరైతే అలాగే ఎన్నో కొన్ని మోహన రాగంలో ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక వారు చెప్పినట్టుగా తెలుసుకున్న యువతి ఇటువంటివి, తర్వాత వినిపించని రాగాలి, మనసులోని కోరిక ఇలా ఎచ్చట మోహన కళ్యాణిది, ఎచ్చట నుండి వీచనం అది అప్పుడు చే ఇలా ఇలా మోహన రాగంలో, రాబోయే భీంప్లాస్లో రాబోయే చందమామ చల్లగా రావాలా రావేలా మెల్లగా రావేలా అని భలే రంగుల్లో ఉంది ఒక చాలా. ఇలా ఇటువంటి పాటలు అటు హిందోళల్లో చూడుమదే చెలియ, తర్వాత ఇటువంటి పాటలు ఎన్నో రకాలు. ఒకటేంటి అలా మనం లిస్ట్ చెప్పుకుంటూ పోతే బోల్డ్ అని ఉన్నాయి. తర్వాత కొన్ని హాస్య పాటలు, అలాగే భైరవిలో నిన్ను చేర మనసాయర రాగమాలికలు, ఎన్ని రాగమాలికలు ఏం చేసినవి, ఆకాశ వీధులు హాయిగా ఎగిరేవు, జయ జగదీశరే, తర్వాత పాడది నేను అమ్మమే గోపాల, ఇటువంటి పాటలు చాలా ఉన్నాయి. తర్వాత పాశ్చాత్య సంగీతం వెస్టర్న్, అంటే ఇప్పుడు సంగీత దర్శకుడు అనేవాడు అన్ని స్టైల్స్లోను, జానపదంలోను, వెస్టర్న్ స్టైల్లోను, క్లాసికల్ రాగాల్లోను, లేకపోతే మిక్స్డ్ స్వరాల్లోను, అన్నిట్లోనూ చేయగలిగే కెపాసిటీ ఉండాలి సంగీత దర్శకుడికి. చేయడమే కాదు చేసి జనరంజకంగా చేయాలి అది ఆ చేయడంలో. సో ఇటువంటివి ఆయన కొంత పీబీ శ్రీనివాస లాంటి గాయకుడిని భలేరాముడు ద్వారా ఆయన కొంచెం మంచి పేరుండే పేరు వచ్చేటట్టుగా చేశారు. అదే తర్వాత ఈ ఆయన యొక్క వ్యక్తిత్వం ఏంటంటే ఇంకా ఈయన చిలుక్తులు బాగా వేస్తారు. ఆయన తోటి ఉంటే నాకు సాన్నిధ్యం వల్ల ఆయన ఎలా మాట్లాడతారంటే ఒక సెంటెన్స్ ఆయన ఫుల్గా మాట్లాడరు, ఒక టెలిగ్రాఫిక్ లాంగ్వేజ్లా పొడి పొడిపొడిగా మాట్లాడుతూ ఉంటారు ఆయన. అది చురకలు బాగా వేస్తారు ఎవరితోటైనా ఏదైనా చేస్తే ఆ చురకలు వేయడంలో అందరూ చెప్పుకుంటారు అమ్ము ఈయన తోటి చాలా జాగ్రత్తగా మాట్లాడాలి అనుకునేవారట. అలాగే ఆయన ఇది వరకు అంటే నేను ఆయనకి క్లోజ్ అయ్యే టైంకి అప్పటికి ఆయన రిటైర్ అయిపోయినట్టే లెక్క, కానీ అంతకుముందు అందరూ చెప్పుకునేవారట. ఆయన చేతిలో ఒక మ్యూజిక్ ఫైల్ గొడుగు ఉండేదిట, గొడుగు అందరూ అనేవారట ఏమంటే అందరూ మీ యొక్క సంగీత ప్రతిభకి గొడుగు పడుతూ ఉంటే మీకెందుకండి గొడుగు అనేవారట ఆయన. అలాగా ఈయనకి ఏంటంటే గూడ కట్టు కొట్టేవారు, తెల్లటి లాల్చి ఈ వీపూది పెట్టి అచ్చం ఆయన ఎలా ఉండేవారంటే తమిళనాడులోనే పుట్టి పెరిగినట్టు ఉండేవారు ఆయన. అచ్చు ఆయన ఇది చాలా చక్కగా ఆయన ఆయన దగ్గర నా పేరుతో ఉండే సీన్ చాలా మంది పొరపడుతూ ఉంటారు. నేను రాజగోపాల్ అని ఆయనను, కృష్ణయ్యర్ గారు అని ఇద్దరు అసిస్టెంట్స్ ఉండేవారు, వాళ్ళు బాగా సీనియర్స్. నాకు చాలా మంది ఫోన్ చేస్తే మీరేనా ఆ రాజగోపాల్ అంటూ ఉంటారు, అది కాదు అయ్యో ఆయన వేరండి, ఆయన చాలా సీనియర్ అంటుంట. తర్వాత ఈయన కొన్ని మంచి మంచి పాటలు ఎన్నో వదులుకున్నారని మనం అన్నాం కదా, అటువంటి ఆణిముత్యాలు లాంటి పాటలు ఈయన మాయాబజార్, శ్రీకరులు దేవతలు శ్రీరస్తులాగా, నీవేనాను తలచినది, నీవేనాను తలచినది కాదు, చూపులు కలిసిన శుభవేళ చెప్తానది, చూపులు కలిసిన శుభవేళ, అయితే నీ కోసమనే జీవించున్నది, తర్వాత ఇలా నాలుగు పాటలు ఆయన కంపోజ్ చేశారు. నీవేనాను తలచింది అని ఆయన కంపోజ్ చేశారని అంటారు, కానీ ఆయన అప్పట్లో మాయాబజార్కి అసిస్టెంట్ డైరెక్టర్గా సంగీతం శ్రీనివాసరావు గారు పనిచేశారు కేవి రెడ్డి గారి దగ్గర. ఆయన సభలో ఏం చెప్పారంటే కుశలమ అన్న పాట ఒకటి కంపోజ్ చేసి సగం అది ఆపేశారు. ఆ తర్వాత ఆ ప్లేస్లో నీవేనాను తలచింది అది ఘంటసాల గారే చేశారని ఆయన చెప్పారు.
సో అదే ఆథెంటికేటెడ్ ఆయన, ఆయన ఆ పిక్చర్కి ఉన్నారు కాబట్టి. పైగా ఇప్పుడు ప్రముఖ దర్శకులు ఆయన, ఆయనకు కూడా సంగీతం మీద చాలా పట్టు ఉంది సింగీత శ్రీనివాసరావు గారికి. రాజేశ్వరరావు గారు అంటే విపరీతమైన అభిమానం ఆయనకి. అటువంటిది తన మొదటి పిక్చర్కి రాజేశ్వరరావు గారినే సంగీత దర్శకులుగా నియమించుకున్నారు ఆయన. ఈ రకంగా సీతారామ కళ్యాణంలో కానరారా కైలాస నివాస అన్నప్పుడు, అప్పుడు అప్పట్లో తర్వాత మళ్ళీ ఎన్జిటి వారితో ఆయనకి గొడవలు మామూలే. ఏదో వాళ్ళు వాళ్ళు ఏదో అనడం, ఈయనకి నచ్చకపోవడం, ఆయన కామ్గా లేచి వచ్చేస్తారు బయటికి, ఏదో గొడవ ఆయనతోటి. ఆయన ఏం చెప్పరు, నేను వెళ్తున్నాను కానీ నేను మానేస్తున్నాను కానీ ఏమి చెప్పరు. ఇంటికి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళిపోయి అదేమిటండి రాలేదు, అలా బయటకు వెళ్ళారు అనుకున్నాం అంటే మీకు వాళ్ళు బాగా చేస్తారు, వాళ్ళ చేత చేయించుకోండి అని ఇటువంటి ఒక చొరక పెట్టి ఆయన మానేసేవారు. ఈ రకంగా ఉండేది ఆయనతో వ్యవహారం అంతా. ఆయన ఇంట్లో ఒక పెద్ద రేడియో ఉండేది అప్పట్లో. ఇంకేవి ఈ మాధ్యమ ఇవన్నీ లేవు కదా. ఆ పెద్ద రేడియోలో విదేశ సంగీతాలన్నీ కూడా వింటూ ఉండేవారు. వింటూ ఉండే ఒక ప్రేరణగా తీసుకునేవారు తప్ప ఆయన అసలు ఇంక ఏదైనా ఒక నిర్మాత కానీ దర్శకుడు కానీ ఈ పాట తీసుకోండి అని బలవంతం చేస్తేనే ఆయన ఆ పాట ఆ వేరే భాషలో ఉండే పాట తీసుకునేవారు. అటువంటి పాట ఏమిటంటే నా హృదయంలో నిద్రించే చలి అనే ఒక పాట ఉంది. మంచి ఆరాధన అప్పట్లో, ఆ ఆరాధన వేరు చేస్తే నాకు తెలియక ఒకసారి గురుగారు ఆ పాట ఎంత బాగుందండి ఎంత బాగుందండి అన్నారు. అది మంద కాదయ్యా, బెంగాలీ పాట, ఆయన నాదులతో మాడతారు. అది మన అప్పటికని తెలియలేదు నాకు అది బెంగాలీ పాట అనే సంగతి. ఓహో అది మా ఆయన అలా ఎంత ఓపెన్గా ఉండేవారు అంటే చాలా అది ఓపెన్గా ఉండేవారు. ఏదైనా ఉంటే ఇది మనం అడగలేదయ్యా, వారు బలవంతం మంది పెట్టమ అందరూ ఈ పాట పెట్టమన్నారు అని చెప్పేసేవారు ఆయన. చెప్పి ఒక ప్రొడ్యూసర్ ఎవరో అన్నారట, ఏమండి చూడండి మీరు ఇంత ఖర్చు పెడుతున్నారు ఆర్కెస్ట్రాకి, బెంగాలీ సినిమాలు చూడండి చక్కగా వాళ్ళు తక్కువ డబ్బు ఖర్చు పెట్టి ఎంత బాగా చేస్తున్నారు అంటే ఈయన చొరక ఏమిటి తెలుసా, అందుకనే సార్ బెంగాలీ సినిమాలు మార్నింగ్ షోలకే పరిమితం అయిపోయాయి అంటే మార్నింగ్ షోనే అది ఆడుతుంది ఇంకా మిగిలిన ఆడమల్లాగా అని ఆయన అటువంటి చొరకలు చాలా బాగా పెట్టేవారు. తర్వాత భరణి వారి మన భానుమతి గారిది ఆవిడ విప్ర నారాయణ గుర్తిస్తారు. రాజగోపాల్ గారు చెప్పండి, పరభాష చిత్రాలు అంటే విదేశంలో ఆత్మగౌరవంలో రానని రాలేననే ఒక పాట ఉంది. అవును, దానికి రష్యన్ చూడు ప్రేరణ అని చెప్పుకున్నారు. అవునా, వెస్టర్న్ వెస్టర్న్ సి మేజర్ స్కేల్ అండి అది, ఒక క్రోమాటిక్ స్కేల్ అంటారు దాన్ని. అది అది అవును, అటువంటివి ఉన్నాయండి. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా వెస్టర్న్ లో తీసుకునేటప్పుడు ఆ పద్ధతి అవలంబించాలి కదండి. అందుకని రానని రాలేనని ఊరకే అంటావు, రావాలని ఆశ లేనిది ఎందుకు వస్తావు అన్న పాట ఉంది, కరెక్టే. అలాగే అందెను నేడే అందని జాబిల్లి అది కూడా వెస్టర్న్ స్టైల్లో గొప్పగా చేస్తారు. అది ఈయన అది ఈయన దగ్గర ఉన్నది ఏంటండి. అలాగే ఈరేయి తీయనిది ఈ చిరుగాలి మన సైన్ ఇది బాలు గారు చెప్తూ ఉంటారు. అసలు ఆ ప్రేరణ గురించి ఫస్ట్ లైన్ తీసుకుంటారంటే ఆ తర్వాత ఈయన సొంతంగా అంత గొప్పగాను కంపోజ్ ఈ దాని ఆ స్టాండర్డ్ లో మెయింటైన్ చేస్తారు. సరే ఇలాగా మనకి సి మేజర్ స్కేల్లో ఉన్న సి అంటే మనం వెస్టర్న్ తీసుకుంటే జనరల్గా వెస్టర్న్ అన్ని సి మేజర్ స్కేల్లో ఉంటాయి అంటారు. అంటే సి మేజర్ అంటే మన శంకరాభరణం, సి మేజర్ స్కేల్ అంటే అందుకని అవి సూట్ అవుతూ ఉంటాయి. అవి మనకు అలా కాదు కదా, మన సంగీతం పెద్ద ఇందాక అనుకున్నాం కదా సాగరానికి ఏదైనా అవధులు ఉంటాయేమో కానీ మన సంగీతానికి అవధులు లేవని. అలాగా మనకి ఎన్నో ఉన్నాయి. హాస్య గీతాలకు వస్తే కులగోత్రాల్లో అయ్యో చేతులు డబ్బులు పోయినే పాట ఉంది కదా, అవునవును, దాంట్లో క్లారినెట్ తోటి శోకం పెడతారు, అయ్యో చేతులు డబ్బులు పోయినా కానీ వెనక ఒక శోకం పెడుతున్నట్టు క్లారినెట్ పోతుంది. అవునండి, అది కూడా ప్రత్యేక నిదర్శనం. అది హాస్య గీతాల గురించి కూడా మనం రెండు మూడు ప్రస్తావించుకుందాం. ఇప్పుడు ఏంటంటే ఒకసారి ఏమైందట, ఇది గుర్తుకొచ్చింది కాబట్టి చెప్తున్నాను వెంటనే. బ్రాడ్వే అని ఒక ఏరియా ఉంది మెడ్రాస్లో. పెద్దబ్బాయి రామలింగేశ్వరరావు గారితో మేము పెద్దబాబు అంటాం ఆయన్ని.
ఆయనతో కలిసి అప్పుడు ఇది ఎప్పుడు విప్రనారాయణ తీస్తున్న సమయం, అప్పట్లో కంపోజింగ్ జరుగుతుంది. ఆయన వెళుతూ బస్సులో వెళుతున్నారు. ఆయన ఎప్పుడు బస్సు చాలా సింపుల్ నిరాడంబరమైన మనిషి. ఆయన వెళ్తున్నప్పుడు మధ్యలో బ్రాడ్వేకి టికెట్ తీసుకున్నారు. మధ్యలో ఆయనకి ఏదో ట్యూన్ గుర్తుకొచ్చింది. వెంటనే ఇక్కడ దిగిపోతుందా అన్నారు. అదేంటంటే మనం ఇంకా రాలేదు కదా బ్రాడ్వే అంటే, లేదు లేదు ఇక్కడ దిగిపోవాలి, ఇప్పుడు అర్జెంటుగా మనం భరణి స్టూడియోకి వెళ్ళాలని చెప్పి దిగిపోయి భరణి స్టూడియోకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి అక్కడ వెంటనే భానుమతి గారికి కబురు పెట్టారు. భానుమతి గారికి, రామకృష్ణ గారికి, వాళ్ళు ఏమిటి ఇంత అర్జెంటుగా ఈయన కబురు పెట్టారని వాళ్ళు వచ్చారు. వచ్చేటికి ఈయన చూన్ చేస్తూ, ఇది ఈ చూన్ వచ్చిందని ఎందుకో ఈ తోటమాలి తీరవాణి రంగంలో ఆ చూన్ వచ్చేటికి ఆయన వెంటనే సముద్రాలు గారిని పిలిపించి భానుమతి గారు వెంటనే ఆ పాట ఈ చూను తగ్గ పాట రాయించారు. ఓ గొప్ప, అదొక గొప్ప ఇది బ్రహ్మాండమైన హిట్ సాంగ్, సూపర్ హిట్ సాంగ్ అది. అది ఈ ఇక్కడ ఈ పాట విని శివశక్తి దత్త గారు తన కుమారుడికి కీరవాణి అని పేరు పెట్టేట. ఆ కీరవాణి గారే ఈనాటి ప్రముఖ సినీ సంగీత దర్శకులు ఎంఎం కీరవాణి గారు. సో ఈ అలాగా కొన్ని బ్యాగ్ కొన్ని కొన్ని ప్రేరణ, ఇది కూడా ప్రేరణే కదా, ఈ రాగం ఎంత బాగుంది అనుకుని. సో ఈ విధంగా కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతుండేవి. ఇందాక మీరు హాస్య గీతాలు అన్నారు కదా, హాస్య గీతాలు ఉన్నప్పుడు ఇక్కడ మనం భలే అమ్మాయిల చిత్రంలో రేలంగి ధరించే పాత్ర ఏదో చీరలు అమ్ముకోవడం, అసిస్టెంట్ బాలకృష్ణ అని ఉండేవాడు ఒక యాక్టర్, ఒక కామెడీ యాక్టర్ ఉండేవాడు బాలకృష్ణ అని. ఆయన చేస్తుంటే ఈ రేలంగి పాత్ర ఏమిటంటే, ఏ ఊళ్ళో చీరలు అమ్మితే ఆ వచ్చిన డబ్బులతో లాటరీ టికెట్ కొనేసేవాడు ఆయన. అయ్యి బాబాయ్ ఈ లాటరీ టికెట్లు ఏంటండి అని చేస్తుంటే ఒక రోజున లాటరీలో ఆయనకి లాటరీ తగులుతుంది బ్రహ్మాండమైన. ఇంకా అక్కడైతే చీటికి మాటికి చీటీ కట్టి అన్నది హాస్య గీతంగా అందులో పెట్టారు. చాలా అదొకటి. తర్వాత ఈ కాకినాడలో ఎస్వి రంగారావు గారు, అంజలీదేవి గారు, మ్యూజిక్ డైరెక్టర్ సత్యం గారు, ఆదినారాయణరావు గారు, ఇటువంటి వాళ్ళందరూ కాకినాడలో మంచి చాలా ఫేమస్ ఆ రోజుల్లో. కాకినాడ కళాకారులందరికీ అది కేంద్రం. వాళ్ళందరూ మెడ్రాస్ వచ్చేసారు. తర్వాత వచ్చి సంగీత దర్శకులు గాను నటులు గాను వాటిలో స్థిరపడ్డారు. వీటికి రాజేశ్వరరావు గారు వాళ్ళ గురించి అంటూ ఉండేవారట, మేమందరం బదిలీ అయ్యి వచ్చేవాళ్ళం అని. మేము అక్కడి నుంచి బదిలీ, ఈ బదిలీ అనే పదం గవర్నమెంట్ ఉద్యోగంలోనే వాడతారు, ట్రాన్స్ఫర్ బదిలీ అన్న పదం. వీటికి ఆ డైరెక్టర్కి ఏమైంది, ఒక సినిమాలో చరణదాసి ఈ డైరెక్టర్కి మేమందరం బదిలీ అయిన ఇందులో. అవునండి డైరెక్టర్ గారు అన్నట, ఇందులో రేలంగికి విశాఖపట్నం బదిలీ అవుతుందండి, కరెక్ట్, అక్కడ పాట పెడితే బాగుంటుంది. బదిలీ అయిపోయింది భామామణి ప్రియ రామామణి, ఆ పాట వచ్చింది ఈ బదిలీ ఈయనిచ్చిన ఇదితోటి. అలాగే ఈయనిచ్చిన ప్రేరణతో కొన్ని గమ్మత్తులు జరిగాయి. రాణి రత్నప్రభలో నిన్న కనిపించింది నన్ను మెరిపించింది అన్న పాట చాలా భీంప్లాస్లో గొప్ప, చాలా గొప్పగా హిట్ సాంగ్, ఘనశాల గారు పాడారు, రెంటి రామారావు గారి మీద దాన్ని పిక్చర్ చేశారు. ఆ చేస్తే ఈయన ఒక రోజున దానికి డైరెక్టర్ బిఎస్ సుబ్బారావు గారు, ఆరుద్ర గారు పాట రాస్తున్నారు రాయాలి. ఆయనకి థాట్ రావట్లేదు ఎలా స్టార్ట్ చేయాలి అన్న థాట్ రావట్లేదు. ఆరుద్ర గారికి ఎలా మొదలెట్టాలి పాటని అని అన్న. సరే కూర్చున్నారు ఆరుద్రులు. ఈ లోపల రాజేశ్వరరావు గారు గబగబా వచ్చి, ఏమండి అన్నటికి, చెప్పండి సార్. ఏంటి, లేదు మిమ్మల్ని డిస్టర్బ్ చేశానేమో కాదు, పర్వాలేదు చెప్పండి. నాకు మొన్న వినిపించింది, నిన్ను అనిపించింది ఇలా మీకు చెప్పాలని, మీకు వినిపించాలని అన్నట. ఆరుద్ర గారు సడన్గా చూసి, ఏమిటి ఇంకొకసారి అనండి ఆ మాటలు అన్నట ఆయన. అన్నిటికి అదేనండి ఇప్పుడు మీరు అన్న మాటలు అన్నారు. అన్నిటికి అదే మొన్న నాకు ఒక పాట వినిపించింది, నిన్ను అనిపించింది అది మీకు వినిపించాలని అన్నట. అంతే వెంటనే నిన్న కనిపించింది నన్ను మురిపించింది అంద చందాలరా అని ఆ చిన్నది అన్నది ఈ పాట వచ్చేసింది. ఆ రకంగా బిఎస్ సుబ్బారావు గారు అయితే ఎంత మెచ్చుకున్నారట, బాబాబాయ్
మీ మాటతో పాట వచ్చేసిందండి. సో ఈ రకంగా ఈయన ఈయన మాటల వల్ల కానీ ఈయన చేతల వల్ల కానీ అది ప్రేరణగా తీసుకునేవట కొంతమంది నిర్మాతలు దర్శకులు కూడా. భానుమతి గారు మల్లీశ్వరి చిత్రం తీసినప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది. మనసున మల్లెల మాలలోగనే అన్న పాట భానుమతి గారు పాడాలి. చేసినప్పుడు ఆవిడకి అలలు కొలనులో గలగలమని అన్న విషయానికి వచ్చేటప్పటికి రాజేశ్వరరావు గారు పాడి వినిపించారట. ఆవిడ అలా పాడకుండా తనదని స్టైల్లో పాడుతుంది ఆవిడ. ఆవిడకి అలా కాదు ఇలాగని చెప్పారట. ఆవిడకి కొంచెం కోపము, కొంచెం అహం, కొంచెం ఆవిడ ప్రదర్శించేవారు. మాస్టారు నేను కూడా సంగీతం మాస్టర్నే, నేను కూడా మాస్టర్నే అందిట ఆవిడ. సరే అని చెప్పి ఆయన వెళ్ళిపోయారు. మా మామూలే ఆయన సైలెంట్గా వెళ్ళిపోతారంతే ఆయనకు నచ్చకపోతే. వెళ్ళిపోతే బిఎన్ రెడ్డి గారు మళ్ళీ ఇంటికి పరిగెత్తి రాజేశ్వరరావు గారి ఇంటికి, బాబు బాబు ఏంటి ఏం జరుగుతుంది, ఆవిడకి ఏదైనా కష్టమేమో పాడడం ఆవిడని అడగండి, సరే నేను ఈయన మళ్ళీ వెళ్ళిపోయారంటే రారు జనరల్గా, కానీ బిఎన్ రెడ్డి గారు ఎలా బతివెళ్తే సరే ఆవిడ చూడండి కష్టం అంటే సరే నేను ఒప్పిస్తానని చెప్పి తీసుకొచ్చారు. తీసుకొస్తే భానుమతి గారు అన్నట్టు ఆయన కొంచెం కోపం తగ్గించుకోమనండి, ఈవిడే ఈవిడి కోపం ప్రదర్శించి ఆయన కోపం తగ్గించుకోమని. ఆ తర్వాత ఏమైంది, ఆ పాట సరే ఈయన చెప్పినట్టుగానే ఆవిడ పాడింది ఫైనల్గా, తప్పదు తప్పలేదు. చేసేటికి అక్కడ ఏమైంది, రికార్డింగ్ అయిపోయిన తర్వాత జనరల్గా ఏంటంటే అందరూ పాట వినడానికి కన్సోల్ రూమ్లోకి వస్తారు, ఆ రికార్డ్ చేసే రూమ్లోకి వచ్చి పాట వింటారు, అక్కడ వేస్తారు అది అది మామూలు రికార్డ్ అయిపోయిన తర్వాత. అలాగా ఆవిడ వచ్చి ఇక్కడ వింటున్నప్పుడు ఈ పర్టికులర్ అలను కొలను గలగలమని అన్న ఇది విన్న తర్వాత భానుమతి గారు సడన్గా లేచారట. అందరికీ భయం వేసింది, దేవుడి సడన్గా ఇలా లేచి బాబు ఏం కొబ్బం కలుగుతుందో ఆవిడతోటి అని అనుకునేటికి ఆవిడ వెళ్ళిపోయి రాజేశ్వరరావు గారి పాదాలకి నమస్కారం చేసి, ఆవిడ మీరు అప్పుడు చెప్పినప్పుడు నేను అర్థం చేసుకోలేకపోయాను, మీ ప్రతిభ ఏమిటో నాకు ఇప్పుడు అర్థమైంది అంతే అని చెప్పి ఆవిడ ఏమందంటే, నేనే కాదు ఎవరు కూడా మీరు చెప్పినట్టుగా పాడకపోతే వాళ్ళకి పాడే అర్హత లేనట్టే అని డిక్లేర్ చేసింది ఆవిడ. అంటే అంత ఇంపాక్ట్. ఇదే భానుమతి గారు ఎంజి రామచంద్రన్ గారు చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత మరి ఈవిడ కూడా, ఈవిడికి కీర్తనలన్నా అష్టపదులన్నా చాలా ఇష్టం భానుమతి గారికి, అందుకని తన పిక్చర్లో తీసిన ఈవిడే 11 పిక్చర్కి సంగీత దర్శకత్వం వహించారు. ఈవిడే ఏ చే దానికి కీర్తనం ఏదో పెడుతూ ఉండేవారు. అందుకని ఎంజీఆర్ గారు చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత భానుమతి గారిని మెడ్రాస్లో ప్రభుత్వ సంగీత కళాశాలకి ప్రిన్సిపాల్గా చేశారు. అది కూడా ఈవిడ సమర్థవంతంగానే నిర్వహించారని వాళ్ళు అంటారు. తర్వాత ఒకసారి ఒక ఇన్సిడెంట్ ఏంటంటే, విద్యాసాగర్ రెడ్డి అని ఒక డాక్యుమెంటరీ తీద్దామని ఒక ఆయన వచ్చాడు నిర్మాత. ఆయన అప్పటి వరకును ఆదిత్య సుబ్బారావు గారి మీద ఇంకెవరో కొందరు వ్యక్తుల మీద డాక్యుమెంటరీస్ తీసి ఇంకో సినిమా ఇండస్ట్రీలోనే ఇంకో పాపులర్ అయిన వ్యక్తి చేత ఆయన వాళ్ళ అభిప్రాయాలు చెప్పిస్తూ ఉండేవారు జనరల్గా. సో ఆ విద్యాసాగర్ రెడ్డి ఆయన రాజేశ్వరరావు గారి దగ్గరికి వచ్చి, అప్పటికి పెండియాల గారు లేరు, ఏమంటే మేము పెండియాల నాగేశ్వరరావు గారి మీద ఒక డాక్యుమెంటరీ తీయదలుచుకున్నాం, దానికి మీ అభిప్రాయాలు కావాలండి అంటే, ఓకే ఆయన పెండియాల గారు అంటే విపరీతమైన గౌరవం రాజేశ్వరరావు గారికి, అలాగే పెండియాల గారికి కూడా రాజేశ్వరరావు గారు అంటే విపరీతమైన గౌరవం. సరే ఇది పైనుంచి ఆయనే నాకు ఇచ్చిన అవకాశంగా నేను భావిస్తాను అని ఏం చేశారంటే, ఆయన సరే ఆయన దర్శకుడు అన్నట్ట, నేను స్క్రిప్ట్ రాసుకొచ్చానండి దాన్ని మీరు చెప్తే అన్నట్ట. ఈయన ఇంకా ఆయనకి అర్థమైపోయింది, మీరు స్క్రిప్ట్ రాసుకొస్తే నేను చెప్పడం ఎందుకు, అది మీరే చెప్పొచ్చు కదా అన్నట్టు ఆయన.
అప్పుడు ఆయన నాలుగు ఖర్చుకుని కాదు కాదు లేదు పొరపాటు అయింది అని చెప్పి వెంటనే బండి ఈయన చేత బంజాల గారి గురించి అంత మాట్లాడిన తర్వాత వాళ్ళు చాలా థ్యాంక్స్ అండి అని చెప్పేసి మూటాముళ్ళు సర్దేసుకుంటున్నారు. వాళ్ళు ఏంటి మూటాముళ్ళు సర్దేసుకుంటున్నారు, ఇంకా పెండియాల గారు నాకు థ్యాంక్స్ చెప్పలేదు అన్నట్టు. ఈయన వీళ్ళు ఆశ్చర్యం ఇదే ఏమిటైనా రండి పైకి రండి అని చెప్పి మేడ పైన ఒక పియానో ఉంది, పెద్ద పియానో ఉంటుంది ఆయన, దాని మీద జల్తారు ఇది కప్పి ఉంటుంది అనమాట దాంట్లో, అది తీసి భావమర్దుల్లో ఆ సాంగ్ నీలి మేఘాలలో ఆ పాట అంటే ఈయన రాజేశ్వరరావు గారికి చాలా ఇష్టం. ఆ రాజేశ్వరరావు గారు పెండియాల గారి నీలి మేఘాలలో అన్న పాట అన్నా, ఘంటసాల గారు చేసిన అందమే ఆనందం పాట అన్నా ఎప్పుడూ దాన్ని కోట్ చేస్తూ ఉండేవారు రాజేశ్వరరావు గారు. వాళ్ళిద్దరు అబ్బా ఘంటసాల గారు ఎంత బాగా కంపోజ్ చేశారు అందమే ఆనందం, అలాగే పెండియాల గారి నడికి నీలి మేఘాలలో గాలి కెరటాలలో ఎంత బాగా కంపోజ్ చేశారు. ఆయన తను పాడి వాయించి ఆయన దానికి చెప్పేటికి వాళ్ళందరూ కూడా చాలా ఆనందపడి అవన్నీ అప్పుడు తీసుకెళ్ళడం జరిగింది అనేది. పెండియాల గారికి ఇప్పుడు ఈయన దానవీర సూరకర్ణ అనే సినిమాకి రాజేశ్వరరావు గారు ముందు సంగీతం, సీతారామ అది అది కూడా ఎన్ఐటి పిక్చర్సే, దానికి అప్పట్లో అలా వదిలేశారు. ఇప్పుడు కూడా దానవీర సూరకర్ణకు ముందు కొన్ని పద్యాలు అవి చేసి ఏ తల్లి నిన్ను గన్నదో అన్న పాట కూడా రాజేశ్వరరావు గారే రికార్డ్ చేశారు. చేస్తే ఆ పాటకి అవార్డు వచ్చింది, అందరూ పెండియాల మరి రాజేశ్వరరావు గారి పేరు లేదు పిక్చర్లో, మరి రాజేశ్వరరావు గారు మళ్ళీ దాంట్లో తప్పుకున్నారు, మళ్ళీ దానికి పెండియాల గారిని తీసుకున్నారు, అందుకని టైటిల్లో పెండియాల గారి పేరే ఉంటుంది. ఆ పెండియాల గారు అందరూ కలిసి పెండియాల గారిని కంగ్రాచులేట్ చేశారట, ఏమంటే మీ పాటకి అవార్డు వచ్చిందని. పెండియాల గారు రాజేశ్వరరావు గారిని కంగ్రాచులేట్ చేశారట, మీ పాటకి అవార్డు వచ్చిందని. అది ఆ పెద్దవాళ్ళ యొక్క ఇది. ఇలాగే పెద్దవాళ్ళ వినయ సంపద ఎలా ఉంటుందంటే, మల్లీశ్వరి చిత్రం జరుగుతున్నప్పుడు ఘంటసాల గారు భానుమతి గారు రిహార్సల్స్ కూర్చున్నారట. రిహార్సల్స్ కూర్చుంటే ఈయన రాజేశ్వరరావు గారి దగ్గర ఉన్నది ఏమిటంటే ఈయనకి అపారమైన నాలెడ్జ్, ఇంకా హార్మోనియం మీద చెయ్యేస్తే అది ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది. ఆ రకంగా చేస్తుంటే ఘంటసాల గారు అన్నారట, మాస్టరు మీరు పాడిన దాంట్లో 25% కూడా నేను పాడలేనన్నట్ట. అంటే రాజేశ్వరరావు గారు రిప్లై, అది ఆయన యొక్క వినయ సంపదకి తార్కాణం. రాజేశ్వరరావు గారు అన్నట్ట, ఘంటసాల గారు ఏది పాడితే అదే ప్రమాణం, అదే ప్రజలకు కావాలి అది ఆయన అన్నది. సో ఒక మహానుభావుల యొక్క వినయ సంపద ఒకరి మీద ఒకరికి అలా ఉంటుంది. సో ఈ రకంగా మనకి దృష్టాంతాలు ఎన్నో ఉంటాయి ఇలా. లలిత సంగీతం ఇకపోతే నెక్స్ట్ ఈయన ఎంత గొప్పవారు రాజేశ్వరరావు గారు చిత్ర సంగీతంలో, లలిత సంగీతంలో కూడా ఈయన ఆద్యుడని చెప్పచ్చు. ఎందుకంటే 1940 మొట్టమొదటిసారిగా మద్రాస్ ఆల్ ఇండియా రేడియోలో మూర్తి గారిని ఉండేవారు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్. ఈయన 40లోనే జమిని వాసన్ అక్కడ జమినీలో ప్రవేశించారు. ఈయనతోటి గురుగారు మీరు మా రేడియో స్టేషన్కి ఒక 4 పాటలు ప్రైవేట్ సాంగ్స్ మీరు పాడాలి అని ఫస్ట్ టైం చేస్తే ఆయన పాట పాడు మా కృష్ణ ఇలాగ కొన్ని పాటలు చల్లగాల్లో ఇటువంటివన్నీ ఒక 4 పాటలు ఈయన రావు బాల సరస్వతి గారు పాడారు పాడి రికార్డ్ అయ్యాయి. లలిత సంగీతం అనేటప్పటికీ ఈ లలిత సంగీతం అటు ఇట్ ఈస్ నథింగ్ బట్ దీని మాతృక శాస్త్రీయ సంగీతమే లలిత సంగీతానికి. కానీ దాంట్లో కొన్ని మార్పులు, అన్యస్వరాలు శ్రవణానందంగా తీసుకోవడం, ఈ స్వేచ్ఛ వీటి వల్ల అది ఏంటంటే
లలిత సంగీతానికి ఒక అందరికీ త్వరగా ఈజీగా అండర్స్టాండ్ చేసుకుని ఎంజాయ్ చేయడానికి ఒక సోపానం అయింది అది లలిత సంగీతం. అంటే క్లాసికల్ సంగీతంలో ఎక్కువ క్లాసికల్గా ఉండడం వల్ల కూడా అది చాలామంది తెలియని వాళ్ళు రిలీజ్ చేయడం కొంచెం కష్టం అవుతుంది, ఇబ్బంది అవుతుందని చెప్పి ఈ రకంగా వచ్చాయి. తర్వాత ఈయన ఆ రోజుల్లో ఎన్నో పాటలు, ఆ ప్రైవేట్ సాంగ్స్, గంట రాజేశ్వరరావు గారు పాడినవి అన్ని ఫేమస్, అన్ని సినిమా గీతాల్లాగా సూపర్ డూపర్ హిట్స్ అయ్యి ప్రైవేట్ సాంగ్స్ కూడా ఆ రోజుల్లో. అది చూసే తర్వాత ఘంటసాల గారు కూడా ఎన్నో ప్రైవేట్ సాంగ్స్ ఇవ్వడం జరిగింది. సో ఇలా ప్రైవేట్ సాంగ్స్ ని బాలాంత్ర రజనీకాంతరావు గారు వీళ్ళందరూ, మహామహులు ఘంటసాల గారు వీళ్ళందరూ కూడా ఎంతో మంది దాన్ని దళిత సంగీతాన్ని పరిపుష్టం గావించారు. తర్వాత ఈ పాట పాడు మా కృష్ణ ఫస్ట్ ప్రైవేట్ సాంగ్ రికార్డ్ చేశారు. దీని మీద బాపు గారి కార్టూన్ ఒకటి ఉంది, కింద శ్రీకృష్ణుడు చెట్టు మీద కూర్చుని ఫ్లూట్ వాయిస్తూ ఉంటాడు, కింద రాజేశ్వరరావు గారు, ఆయనకు అప్పుడు ఫైల్ ఉండేది కదా, పెట్టుకుని పాట పాడు మా కృష్ణ అని పాడుతుంటే పైన శ్రీకృష్ణుడు అంటాడు, నీలాగా నీ అంత బాగానే పాడలేను, నువ్వు పాడు నేను వేణు ఫ్లూట్ వాయిస్తానంటాడు ఆయన. ఇది ఈ ఈ కార్టూన్ చాలా ఫేమస్ అయింది. ఇక్కడ కోట్ చేసుకోవాల్సి వస్తుంది, షేక్స్పియర్ అన్నాక మధురమైన సంగీతం విని ఆనందించనే వాడు హత్య చేయడానికి వెనుకాడు. A man does not recoil to murder anyone if he doesn't like good music. అది ఆయన అన్నమాట. అలాగే సంగీతం గురించి మహాకవి కాళిదాస్ కూడా ఒక కొటేషన్ ఉంది, మధురమైన సంగీతం వింటుంటే జన్మాంతర స్నేహాలన్నీ జ్ఞాపకం వస్తాయి అంటాడు మహాకవి కాళిదాస్. సో ఈ రకంగా అందుకని నిన్న శాస్త్రీయం మాత్రమే అనుసరించేవారు పండితులు, సంగీత విద్వాంసులు అవుతారు. శాస్త్రాన్ని అనుసరిస్తూ కొత్తదనాన్ని సృష్టించేవారు స్వరశ్రష్టలు అవుతారు. సో స్వరార్ణవాన్ని మధించి సప్తస్వర గీతామృతాన్ని పంచిన స్వరశ్రష్ట మన రాజేశ్వరరావు గారు. సో ఈ విధంగా మనం ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతైనా ఉంది, కానీ కొన్ని విషయాలు ఉన్నాయి, అవి కూడా బ్రీఫ్గా మెన్షన్ చేస్తాను. ఇక్కడంటే దీని ప్రైవేట్ ఆల్బమ్స్లో నా అదృష్టం ఏంటంటే 1983లో గీతారాధన అనే ప్రైవేట్ ఈపీ రికార్డ్ అనేవారు అప్పట్లో, అది నన్ను రికమెండ్ చేసి సి రికార్డ్స్ వాళ్ళకి నా చేత, శైలజ గారి చేత కొన్ని ప్రైవేట్ సాంగ్స్ పాడించి రికార్డ్ చేశారు. అవి చాలా హిట్స్ అయ్యాయి. అన్ని రేడియో స్టేషన్స్లో కనీసం 15 ఏళ్ళు పాటు అవి చాలా మారుమోగాయి. సో ఈ విధంగా అది అంత ఖ్యాతి రాజేశ్వరరావు గారి వల్లే నాకు అప్పుడు మంచి పేరు వచ్చింది. కొంతమందికి నా పేరు తెలియకపోవచ్చు, ఆ పాట పాడేటప్పుడు మీరు పాడారా అనేవారు నన్ను, మాకు తెలియదండి ఇది. సో ఈ ఆ తర్వాత 91లో గజేంద్ర మోక్షం అనే పోతన గారి భాగవతం ఇచ్చే కొన్ని సెలెక్టెడ్ పోయిమ్స్ కూడా కొన్ని చేయడం జరిగిందండి. అది మా సంస్థ రాశి కేర్స్ అని, అది దానికి కూడా రాజేశ్వరరావు గారి మ్యూజిక్, అలనాటి గొప్ప నటులు జగ్గయ్య గారు దానికి వ్యాఖ్యాత. సో ఈ విధంగా జగ్గయ్య గారు అప్పట్లో ఆయన కంచుకంఠం అనేవారు, కంచుకంఠం జగ్గయ్య గారు అనేవారు. ఆయన భక్తి సుధానే ప్రైవేట్ ఆల్బమ్కి, నేను పాడిన గీత గజేంద్ర మోక్షం ఆల్బమ్కి ఆయన వ్యాఖ్యానం చెప్పారు. అది కూడా ఆ విధంగా కూడా మంచి మార్కులు పడ్డాయి. సో ఈ తర్వాత ఆయనకు వచ్చిన అవార్డ్స్, చాలా అవార్డ్స్ ఉన్నాయి ఆయనకు, బిరుదులు కూడా సంగీత సమ్రాట్, సంగీత చిత్రానన, పుంభావ సరస్వతి, సంగీత కళా సార్వభౌమ, ఇలాగా ఎన్నో ఉన్నాయి. ఆయనకి రఘుపతి వెంకయ్య అవార్డు కూడా ఫస్ట్ అందుకున్న తొలి సంగీత దర్శకులు రాజేశ్వరరావు గారే. తర్వాత ఈయనకి చంద్రలేఖ సినిమాకి అందించిన తర్వాత ఆ బొంబాయిలో మ్యూజికల్ క్రిటిక్స్ అనే అసోసియేషన్ వాళ్ళు ఫస్ట్ ఆయనకి ఉత్తమ సంగీత దర్శకుడు నార్త్లో ఈయనకి ఇచ్చారు. ఆ తర్వాత సువర్ణ సుందరికి ఆదినారాయణరావు గారికి ఇచ్చిన రెండవ దక్షిణ భారత సంగీత దర్శకుడు ఆదినారాయణరావు గారు ఆ అవార్డు అందుకున్నవారు.
ఈ విధంగా బొంబాయిలో కూడా ఒకసారి షణ్ముగానంద హాల్లో మ్యూజిక్ ప్రోగ్రామ్, మ్యూజికల్ నైట్ జరిగితే దానికి అప్పట్లో చీఫ్ గెస్ట్ గా నౌషద్ గారు వచ్చారట. నౌషద్ గారు వచ్చి ఆయన అన్న మాట ఏమిటంటే, ఐ ఆమ్ ది కింగ్ ఆఫ్ నార్త్ మ్యూజిక్, హీఈస్ ద కింగ్ ఆఫ్ సౌత్ మ్యూజిక్ అన్నట్టు ఆయన రాజేశ్వరరావు గారిని ఉద్దేశించి. సో అంత ప్రశంసలు పొందిన సంగీత దర్శకుడు మరొకరు లేరంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. అది అందరికీ, అందుకనే ఆయనకి అగ్రతాంబూలం వచ్చింది. ఇంకా ఈయన మ్యూజిక్లో ఎంతో మందికి చాలామంది పాడారు, సుమారు 100 మంది గాయకులు పైన పాడారు ఈయన సంగీత. రావు బాల సరస్వతి గారి దగ్గర నుంచి అందరూ ఎంతో కొత్త కొత్త ఇది కె రఘురామయ్య గారు, సిఎస్ఆర్ ఆంజనేయులు గారు, పాత రంగస్థలం అన్నట్లు వీళ్ళందరూ వీళ్ళందరూ కూడా అప్పుడు బందా కనకలింగేశ్వరరావు గారు, అటువంటి వాళ్ళు కూడా రాజేశ్వరరావు గారు సంగీతంలో, పారుపల్లి సత్యనారాయణ గారు, ఇటువంటి వాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళు, రఘురామయ్య గారు, ఇటువంటి వాళ్ళు కూడా ఆయన సంగీతంలో పాడడం చాలా విశేషం అని చెప్పుకునేవారు. ఈ రకంగా ఈ వెంకటేశ్వర వైభవం లో శ్రీరంగం గోపాలరత్నం గారు, శ్రీరంగం గోపాలరత్నం గారు, అలాగే ఈయన ఈయన కూడా ఈయన వీణ పాటలు, జావళీలు, ఇంకా వీణ పాటలు తెలుసు కదా, ఇంకా మదిలో వీణలు మోగే పాడ పాడవేల రాధిక, పాట పాడుమా, ఈ పాడది నీనామే గోపాల, అటువంటివి జావళీలు అయితే ఇంకా ఈయన ఎన్ని జావళీ పిలచిన బిగోటరా జావళీలోకే వస్తుంది, పిలచిన బిగోటరా కూడా. తర్వాత విప్రనారాయణలో, విప్రనారాయణలోను అన్నిటిలో చాలా జావళీల పరంగా ఈయన ఈయన ప్రసిద్ధి అందాల బొమ్మతో, అది జావళీలోకి వస్తుంది. తర్వాత నగుమోము చూపించే అమరశిల్పి చెక్కన్నారు, అది మంచి జావళి. తర్వాత రారా నాసామి రారా విప్రనారాయణ. సో ఇలాగా ఇంకా పిలచిన బాలన రామదన మిస్సమ్మ, ఇలాగ జావళీ ప్రక్రియ కూడా ఒక విధంగా, ఈ జావళీలు అన్నది ఒక దేవదాసి నృత్యానికి సంబంధించిన గీతాలు అవన్నీ యాక్చువల్గా. అవి అప్పట్లో పురుషులు దాన్ని స్వరపరిచేవారట, దేవదాసీలు నృత్యం చేసేవారట, అది బాగా డబ్బున్న వాళ్ళకే పరిమితం అయ్యేది. కానీ ఇప్పుడు ఆ తర్వాత అది ఓపెన్ అయిపోయి అది ఒకప్పుడు 4 గోడల మధ్య ఉండే ఆ జావళీ ప్రక్రియ ఇప్పుడు మొత్తం ఓపెన్ అయ్యి అంతా ఎంతో ప్రాచుర్యం పొందింది. తర్వాత ఇంకా రాగ విశ్లేషణలు చెయ్యొచ్చు, కానీ అది చేస్తే ఇంకో గంట, తులసీదాస్ గారు కాబట్టి ఇంక నేను రాగ విశ్లేషణ చేయదలుచుకోలేదు ఒక్కొక్క పాటకి. అంటే వాటిలో ఒక్కొక్క పాటలో ఉండే గొప్పతనం అవన్నీ ఉంటాయి, కానీ ఏంటంటే కొన్ని ఆ రకంగా మనం ఇప్పుడు, కానీ కొన్ని నన్ను అంటే ఇలా పాటలు చెప్పడం వేరును, కొన్ని కొన్ని రాగాలు ఉంటాయి కమాస్ అలా, ఎందుకే నీకు ఇంత తొందర, ఇటువంటివి కొన్ని కొన్ని బేగడ రాగంలో, వినాయక విజయంలో, ఎవరవయ్యా, ఇటువంటి రాగాలు చాలా మంది, కరహర ప్రియ లో జావళి, ఇటువంటివి గొప్ప సంగీతం మీద పట్టుంటే తప్ప అది కంపోజ్ చేయడం చాలా కష్టం. అది రాజేశ్వరరావు గారికే సాధ్యమైంది అది. సో ఈ విధంగా వీణ పాటలు, ఇంకా అందరికీ తెలిసే తెలియదేముంది, మామూలు పాటల కన్నా కాక హిందువుల రాగం లో అందరూ ఒక పర్టికులర్ టైప్లో ఉపయోగిస్తే హిందువుల రాగంలో ఈయన ఈవెన్ మన శంకరాభరణంలో సామజవరగమన అన్న పాట ఉంది, అది కూడా ఒక త్యాగరాజ కీర్తన నుంచి తీసుకున్నారు. కానీ ఈయన హిందువుల రాగం తాండ్ర పాపారాయుల్లో అభినందన మందారమాల అన్న పాట డ్యూయెట్స్ని ఎంత ఒక ఒక వినూత్న రీతిలో దాన్ని కంపోజ్ చేసి చాలా చేయడం అనేది అంత మామూలు విషయం కాదు. అలా ఎన్నెన్నో ఎన్నో ఎన్నెన్నో, అలాగే సింధు భైరవులు ఏమిటో ఈ మాయ, అసలు కొన్ని రాగాలు ఉంటాయి, ఆ రాగాల్లో జయ జయవంతి, సింధు భైరవి, ఇటువంటివి వాటిలో ఎంతో పట్టుంటే తప్ప, పహాడి ఇటువంటి రాగాలు, అవి 12 స్వరాలు కూడా ఉపయోగిస్తారు అందులో, వాటిల్లో
అందులో కంపోజ్ చేయడం, ఏదో స్వరాలు ఉన్నాయి కదా అని ఇష్టం వచ్చినట్టు ఉపయోగించకూడదు. అలా చేసి మెప్పించడంలోనే ఆయన ఘనత ఏమిటో మనకు అర్థమవుతుంది. ఈ విధంగా ఆ తర్వాత రావు బాల సరస్వతి గారికి వాళ్ళ అబ్బాయి పుట్టినప్పుడు మంచాల జగన్నాథరావు గారు బంగారు పాపాయి బహుమతులు పొందాలనే గీతం రాసి ఇచ్చారట. అది తర్వాత రోజుల్లో రాజేశ్వరరావు గారే కంపోజ్ చేశారు, దాన్ని రావు బాల సరస్వతి గారు పాడి రికార్డ్ చేశారు. సో ఇలాగా మనకి కొన్ని ఎన్నో దృష్టాంతాలు, ఆయన యమన్ కళ్యాణ్, మోహన, భీంపలాస్, హిందోళం, ఇలాగ ఆయనకి ఇష్టమైన రాగాలు కొన్ని ఉండేవి, కొన్ని ఉండేవి. ఆ రాగాల్లో కూడా బాగేశ్వరి కొన్ని కొన్ని ఎవరు ఉపయోగించిన రాగాల్లో కూడా ఆయన ఉపయోగించారు. ఏంటంటే మాండ్ అదొకటి చాలా చేసే కమాస్ జంజూటి, తర్వాత అప్పట్లో సరే బీలహార్లో పొగరు, అది బీలహారిలో చక్కటి క్లాసికల్ రాగాన్ని నమ్మిన బంట్లో పొగరుమూత పోట్ల గిత్తరా అన్న పాటకి ఉపయోగించారు అది. సో ఇది సంగీత దర్శకుడు యొక్క ప్రతిభ మీద ఆధారపడుతుంది. ఓసారి జొన్నవితులు గారు ప్రముఖ సినీ గేయ రచయిత, ప్రముఖ దర్శకులు కూడా ఆయన, ఆయన నాతో ఒక జోక్ చేశారు. ఏమండి చంటి పిల్లాడు కళ్యాణి రాగంలో అన్ని తీవ్ర స్వరాలు ఉంటాయి కదా, సాఫ్ట్ కోమల స్వరాలు వేస్తే చంటి పిల్లాడు నిద్రపోతాడు కానీ కళ్యాణి రాగం లాంటి తీవ్ర స్వరాలు వేస్తే పిల్లాడు లేచిపోడండి అన్నాడు ఆయన. అంటే సంగీత ఆ తీవ్ర స్వరాలు కూడా అఠాణ కళ్యాణి ఇటువంటివి అంటే కాస్త వీరరసం ఇటువంటివి కొంచెం అంటే కొంచెం ఇదిగా వస్తాయన్నమాట మనకి తీవ్ర స్వరాల యొక్క ధ్వని కొంచెం వీరరసంలా కనిపిస్తుంది. అందుకనే ఈ పాటల్లో ఎక్కువగా డ్యూయెట్స్ కానీ లేకపోతే ఇంకా ఏదో అటువంటి పాటలు అన్నీ వస్తూ ఉంటాయి. ఏదైనా ఆ ఉపయోగించి అటువంటిప్పుడు మన జీకే వెంకటేష్ గారు ఒక ఆయన నాటకాలు రాయడం నాగభూషణ దాంట్లో నీలాల కన్నుల్లో అనే పాట కళ్యాణిలో చేస్తారు, చేసి మెప్పిస్తారు. అంటే అక్కడ చిన్నపిల్లాడు కాదు, ఇక్కడ పెద్ద పిల్లాడు నాగభూషణం గారు జోగొట్టి నిద్రపుచ్చే పాట అది. అది సో ఇది అలాగే రాజేశ్వరరావు గారి లాంటి వారు ఏ పాటనైనా సరే ఏ రాగాన్ని అయినా సరే, ఇప్పుడు భైరవ రాగం ఉంది, భైరవ రాగం జనరల్గా ఒక విషాద గీతాలకి లేకపోతే ఇంకోటి అటువంటి ఎక్స్ప్రెషన్స్కి శివరంజని ఇటువంటి రాగాలు ఉన్నాయి ఉపయోగిస్తారు. కానీ వాటిలో మంచి మంచి జ్యూయట్స్ ఎన్ని జ్యూయట్స్ చేశారో శంకర జయకిషన్, అలాగే ఎన్ని రాగా, అలాగే ఒక ప్రతిభ గల సంగీత దర్శకుడికి అన్నీ సుసాధ్యాలే, ఏది అసాధ్యం అంటూ లేదు. అదే సో ఈ విధంగా ఒక్కటంటే ఒక ఒక విషయం అండి, పూజా ఫలంలో పగలే వెన్నెల అన్న పాటని జమున గారు ఫుల్గా పాడేసి వెళ్ళిపోతే తర్వాత నాగేశ్వరరావు గారి మీద అదొక ఆయన రికలెక్ట్ చేసుకుంటూ చేసుకుంటారు. దాంట్లో ఆయన వయలిన్ ఇస్తూ పూజా ఫలంలో ఆ వయలిన్ మీద వాయిస్తారు, తర్వాత దానికి ఎందు దాగి ఉన్నావో బృందావహారి అన్నది ట్రాన్సిషన్ ఉంటుంది అక్కడ భీంపలాస్ రాగంలో. సో ఇదేమో హిందోళం, హిందోళం నుంచి అక్కడికి షిఫ్ట్ అవుతారు. అది ఎంత ఎంఎస్ గోపాలకృష్ణ గారిని వయలిన్ ఆయన చేత ఎంత అద్భుతంగా తీసుకున్నారో తెలుసా.
బృందా విహారి నీ పాద ధూళినై నిలువనీయవోయి ఎందు దాగి ఉన్నావో బృందా విహారి బృందా విహారి. అలాగే ఒక పెద్ద పెద్ద విద్వాంసులు చేత కూడా ఈయన ఎంతో ప్రశంసలు అందుకున్నారు. ఎమ్మెల్యే వసంత కుమారి గారు, ఈయన దగ్గర పాడని గొప్ప కళా సంగీత విద్వాంసులు లేరండి. ఏపీ కోమల్ గారు, ఏపీ అంటే అందరూనండి. ఏపీ కోమల్ గారు చెప్పి ఆ లిస్ట్ చదివితే ఇప్పుడు బోల్డ్ దానికి ఒక మీరు 5 నిమిషాలు కేటాయించాలి. అంద 100 మంది ఉన్నారు ఇప్పుడు, అంత గొప్ప గొప్ప వాళ్ళు అందరూ కూడా. నిజమే, ఏపీ కోమల్ గారు, ఎంఏ వసంత కుమార్ గారు, అందరూ ప్రముఖ విద్వాంసులందరూ ఈయన దగ్గర పాడిన వాళ్ళే. ఇంకా రాగమాలికలో భక్త జయదేవులు ప్రళయ పయోధిజలే అన్నది, ఇటువంటి వాటికి నిజంగా మనం సెపరేట్ గా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అన్ని అంత రాగమాలికలు ఆ తర్వాత ఎంతో మంది అది చేశారు, అటువంటి అష్టపదులు. కానీ భక్త జయదేవులు ఉన్న అష్టపదులకు వచ్చినంత ప్రాచుర్యం ఇంకా ఈ వేటికి రాలేదు చెప్పాలంటే ఇది. అలాగే ఆది అనాది నీవే కావని బాలమురళి గారు భక్త ప్రహ్లాదులో పాడిన అదొకటి. ఇవన్నీ కూడా కొన్ని విషయాలు ఇందులో వీలైనంత వరకు మేము ఏం చేసామంటే రాజేశ్వరరావు గారి గురించి కూడా కొంత ఇన్ఫర్మేషన్, ఆ పాటల విశ్లేషణ మేము మా రాశి కేర్స్ యూట్యూబ్ లో మేము ఫాదర్ డాటర్ టాక్ షో సినీ సంగీత సౌరభం దాంట్లో అప్పుడే 40 ఎపిసోడ్లు అయ్యాయి. ఎవరినైనా ఇంట్రెస్ట్ ఉంటే అందులో కొన్ని విశ్లేషించాం, విశ్లేషణాత్మకంగా చేసాం, అది వినొచ్చు. ఆ తర్వాత ఈ మా అభిమానం ఏంటంటే, నా అభిమానాన్ని ఎలా చాటుకున్నానంటే, మా అమ్మాయి ఎంఏ మ్యూజిక్ ఆంధ్ర యూనివర్సిటీలో డాక్టర్ కె సుహాసిని ఆనంద్, ఆమె పిహెచ్డీ అయ్యి పిహెచ్డీలో ఎంఏ మ్యూజిక్ అయ్యి పిహెచ్డీలో సీట్ వస్తే ఆంధ్ర యూనివర్సిటీ వారిని ఒప్పించి అంతవరకు ఫిల్మ్ మ్యూజిక్ మీద పిహెచ్డీ లేదండి, ఫస్ట్ టైం పిహెచ్డీ ఆన్ ఫిల్మ్ మ్యూజిక్, అది కూడా రాజేశ్వరరావు గారి కంపోజిషన్స్ మీద. సో అది ఫిల్మ్ మ్యూజిక్ మీద ఫస్ట్ పిహెచ్డి, ఒక సంగీత దర్శకుడి మీద ఫస్ట్ పిహెచ్డి ఇన్ సౌత్, అది అలా జరిగింది. ఈ రాజేశ్వరరావు గారి గురించి ఒక్క మొక్కలో చెప్పాలంటే, ఆయన చిరస్మరణీయుడు, తెరస్మరణీయుడు, స్వరస్మరణీయుడు. ఇది గుర్తుపెట్టుకుని ఇంత మంచి కార్యక్రమాన్ని నా చేత చెప్పించినందుకు అందరికీ, ఋషిదాస్ గారికి, అందరికీ కూడా వారి బృందానికి చాలా శతకోటి నమస్కారాలు, కృతజ్ఞతలు. ధన్యవాదాలు సార్, చాలా అందంగా చాలా విషయాలు చెప్పారు. నాకు చిన్నతనంలో మా అమ్మ నాన్న తీసుకెళ్లిన సినిమా వినాయక విజయం, చాలా చిన్నవాడిని, కానీ ఒక పాటను వెంటనే ఆకట్టుకుంది. ఆ పాటను కూడా మీరు ప్రస్తావించారు, ఎవరవయ్యా ఎవరవయ్యా ఏది నుంచి దిగిన ఇది, ఆ పాట మీరు కొంచెం విశ్లేషిస్తారా? అది బేగడ రాగంలో చేశారు. బేగడ రాగంలో చాలా రేరుగా వస్తాయి, అంత సంగీత దర్శకులు కూడా కంపోజ్ చేయడానికి ధైర్యం చాలదు వాళ్ళకి. ఎందుకంటే ప్యూర్ క్లాసికల్ రాగ బేగడ. ఆ బేగడ లాంటి రాగాల్లో ఆయన ఎత్తుబడే ఎవరవయా ఎవరవయా పద పరిస పద పగరి అన్న దాంట్లో ఏ దివ్య భువి నుండి దిగి, అసలు ఏ దివ్య భువి నుండి దిగి. ఇక్కడ కైసగ నిషాదం, కైసగ నిషాదం వేస్తారు. కైసగ బేగడ రాగంలో కాకల నిషాదం వస్తుంది ఇప్పుడుండే ఇది ప్రకారం, అది శంకరాభరణ జంజిరాగం. ఈ కైసగ నిషాదం ఆల్రెడీ ముత్తుస్వామి దీక్షితుల వారి కీర్తనల్లో ఆయన ఒక ఫ్రేజ్లో కైసగ నిషాదం ఉపయోగించారని చెప్తున్నారు. అలాగే క్షేత్రయ్య పదంలో కూడా కైసగ నిషాదం ఈ బేగడ రాగంలో ఉపయోగించారని చరిత్ర ఉంది ఆల్రెడీ. అందుకని ఇప్పుడు ఈయన ఏం చేశారు, ఆ దివి నుండి దిగి అన్న ఆ టైంలో ఆ కైసగ నిషాదం వేయడం వల్ల చాలా అందం వచ్చింది. ఇప్పుడు రెండింటికి డిఫరెన్స్ లేను, అంటే సపోజ్ కాకల నిషాదం, కాకల నిషాదం అంటే పెద్ద నిషాదం, కైసగ నిషాదం అంటే చిన్న నిషాదం. ఏ దివ్య భూవి నుండి చూడండి డిఫరెన్స్, చూడండి
మైన్యూట్ గా ఉంటుంది. ఏ దివ్య భూమి నుండి అన్నది కాకలేశాలు కదిరిశాలు వేస్తాం. ఏ దివ్య భూమి నుండి కొంచెం డిఫరెన్స్ గమనించే ఉంటారు. అంటే దీని ఇందులో ఎంత అందం వచ్చిందో. అలాగా ఏదో కంపోజ్ చేసేయాలని కాదు, ఈయన చేసిన దాంట్లో ప్రతి దాంట్లో ఒక అర్థవంతంగా రాజశేఖర గారు కంపోజిషను అందుకని ప్రతి పెద్ద పెద్ద వాళ్ళు కూడా భయపడేవారట ఈయన ఇది పాడడానికి. అటువంటిది ఒకసారి బాలు గారు చక్కగా రాజేశ్వరరావు గారిని పాడుపతిగా కార్యక్రమంలో తీసు స్టేజ్ మీదకి తీసుకొచ్చి చక్కగా అందరూ కూడా ఒక ఎమోషన్ ఫీల్ అయ్యారు. అప్పుడు ఆయన పాపం వీల్ చైర్లో తీసుకొస్తే అటువంటి రాజేశ్వరరావు గారు అని ఎంతోమంది చాలా ఎమోషనల్గా ఫీల్ అవ్వడం కూడా ఒక అది బాలు గారు కల్పించిన ఒక మంచి అవకాశం అందరి అందరికీ. సో ఈ రకంగా బేగడ రాగంలో చేసిన ఎంత మీరు చెప్పారు కాబట్టి ఈ ఇక్కడ ఒక ఒక ఇన్సిడెంట్ జరిగింది ఈ ఈ సాంగ్లో కూడా. అది చెప్పుకోవాలి అంటే ఆయన గురించి రాజేశ్వరరావు గారి గురించి కమలాకర కామేశ్వరరావు గారు డైరెక్టర్ వినాయక విజయానికి, దానికి జాగర్లమూటి రాధాకృష్ణమూర్తి గారు ప్రొడ్యూసరు, ఆయన కొన్ని పిక్చర్లు తీశారు. ఈ పాటకు ముందు రాజేశ్వరరావు గారు ఎలా స్టార్ట్ చేయాలి చూను అన్నది ఆలోచించుకుంటున్నారు. ఆయనకి ఇంకా ఐడియా రాలే, ఆయన బయటికి వెళ్ళిపోయారు. ఈయన బయటికి వెళ్ళిపోయారంటే అందరికీ భయమే. ఆయన ఇంటికి వెళ్ళిపోయి ఇంక నేను రానే చేయను అంటారేమో అని, ఇదేంట్రా బాబు ఇదేం గొడవ ఇంతటి అని నాకు మళ్ళీ ఆయనకి ఇద్దరికి అనుమానం. ఈ గంట అయినా రాడు, 2 గంటలైనా రా, ఏమిటి అసలు ఇది అని మళ్ళీ వీళ్ళిద్దరు సరే ఇంక లాభం లేదని ఒక 20 ఒక 1/2 గంట ఎంతో గంట చూశారు. చూసి అక్కడికి దగ్గర ఉండి సినిమాకి వెళ్దాం రండి మనకి ఇంక ఈయనేమో ఇవాళ రారు అనుకుంటాను అన్న అన్న దృష్టిలో పక్కకి ఓ సినిమా హాల్కి వెళ్ళారు. ఆ సినిమాల్లో స్టార్ట్ సరిగ్గా వీళ్ళు వెళ్ళి కూర్చున్నారు, పక్కన రాజేశ్వరరావు గారు కూర్చున్నాడు. ఇదేంటండి మీరు సినిమాకి వచ్చేసారు మాతో చెప్పకుండా అన్నారు. నాకు మూడ్ లేదయ్యా అందుకని సినిమాకి వచ్చాను అన్నాడు ఆయన. ఇలా ఉంటుంది ఆయనతో వ్యవహారం. ఏ దివ్య భూమి నుండి దిగి అన్న తర్వాత కూడా అది జైలోఫోన్ అది వినాలండి ఎందుకంటే చాలా అందంగా ఉంటుంది ఆ సెలక్షన్. ఎందుకంటే సంగీత దర్శకుడికి ప్రతి వాయిద్యం యొక్క ధర్మం తెలిసి ఉండాలి. అంటే వీణ ప్లేయింగ్ అవుతున్నప్పుడు వీణ ధర్మం తెలిసి ఉండాలి, ఫ్లూట్ వాయిస్తున్నప్పుడు ఫ్లూట్ ధర్మం. అంతేకాని ఒక బిట్లు ఇంకో ఫ్లూట్ బిట్లు వీణకే వీణ బిట్లు ఫ్లూట్కి ఇస్తే అది బాగుండదు. అది చెప్పిన ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్ ధర్మం. అంత ధర్మాన్ని ఆయన 15 ఇన్స్ట్రుమెంట్లు వాయించగలడు రాజశేఖర గారు. అంత అంటే మిగిలిన కూడా పట్టుంది బాగా ఆయనకి. అంటే తను ఇదిగా చేసే ఈయన ఒకరు, మాస్టర్ వేణు గారు ఒకరు, చాలా ఎక్కువ ఇన్స్ట్రుమెంట్స్ మీద వాళ్ళు వాయించగల దిట్టలు, అంత పట్టున్న వాళ్ళు. ఆయనకి హిందుస్థానీ సంగీతంలో శిక్షణ తీసుకున్నారా? అవును, తీసుకున్నారు. ఎప్పుడంటే కలకత్తా వెళ్ళినప్పుడు ఈయన ఫయాజ్ ఖాన్ అని ఆయన దగ్గర హిందుస్థానీ సంగీతం నేర్చుకున్నారు అక్కడ ఉన్నప్పుడు. సో ఈయన చాలా చాలా త్వరగా గ్రాస్ప్ చేసేవారు. ఈయన ఒక్కసారి వింటే గ్రాస్ప్ చేసేవారు. అందుకనే మీరు ఒక్కసారి కృష్ణలీలలు లాంటి రికార్డు ఒకసారి విని చూడండి 1935-36లో ఈయనది మరాఠీ స్టేజీ వాళ్ళు కె రఘురామయ్య గారు రాజేశ్వరరావు గారు ఇద్దరూ పాడింది అంటే మీరు స్టన్ అయిపోతారు. ఈయనది ఒక 50 ఏళ్ల సంగీత విద్వాంసుడు పాడినట్టుగా ఉంటుంది 12 ఏళ్ల వయసులో ఈయన పాట. మీరు ఆ రికార్డ్స్ వింటే అప్పుడు తెలుస్తుంది. ఈయన ఎస్డి బర్మన్ గారి తోటి ఏమైనా పరిచయం ఉందా? వాళ్ళిద్దరు వాళ్ళ మార్గాలు ఏమండి అందరికీ బాగా పరిచయాలు. మీకు ఒకసారి ఒక ఇన్సిడెంట్ చెప్తారు నేను విన్నది. ఆర్డి బర్మన్ గారు ఆయన ఎస్డి బర్మన్ గారు సన్ను, ఆయన గొప్ప మ్యూజిక్ ఆయన కూడా. ఆయన చెన్నై వస్తున్నట్ట ఒకసారి ఎస్డి బర్మన్ గారు అన్నట్ట, నువ్వు వెళ్ళి ఒకసారి ఎస్ రాజేశ్వరరావు గారిని కలుసుకుంటురా అన్నట్ట. కలుసుకుంటా అంటే ఆర్డి బర్మన్ గారు చూసి ఈజీగా తీసుకున్నాడు. ఆయన ఈజీగా తీసుకుని సర్లే ఇంకా ఫాదర్ చెప్పాడు కదా అని చెప్పి మోమాటానికి రాజశేఖర్ గారి దగ్గరికి వచ్చాడు. రాజశేఖర్ గారు చాలా బాగా మాట్లాడి
మీరు మీరు ఏ ఆయన దగ్గర ఏంటంటే ఈ సంగీత కళాకారులు వాళ్ళ కొంత పాడడం వాయించడం ఏదో జరుగుతూ ఉంటుంది జనరల్గా వాళ్ళు కలిసినప్పుడు. సరే మీరు వాయిస్తారా, నన్ను వాయించమంటారా అడిగి, ఇంకా ఆయన హార్మోనియం తీసుకున్నాడు ఆది బర్మన్ గారు, ఆయన హార్మోనియం తీసుకుంటే ఈయన తబలా తీసుకున్నాడు రాయసరావు గారు, ఆయన వాయించిన హార్మోనియం ఆయన హిందుస్థానే వాయించగలడు, మీరేం వాయించలేడు, హిందుస్థాన్ వాయించడు దాన్ని తగినట్టుగా తబలా వాయించాడు ఈయన. అయింది, ఆ తర్వాత ఇంక నేను చేసుకుంటాను అని హార్మోనియం ఈయన తీసుకున్నాడు. ఈయన ఈయన సంగతి నాకు తెలుసు, అసలు హార్మోనియం మీద చెయ్యి పెట్టేటప్పటికి కార్డినేషన్ అని ఉంటుంది, ఆయన కార్డినేషన్ ఎలా ఇస్తాడంటే నాలుగైదు రకాలుగా ముందు కార్డినేషన్ ఇచ్చేటప్పటికే ఎదురుపడి గుండె జారిపోతుంది. ఈయన ఎక్కడ మొదలెడతాడుది ఏం చేస్తాడు అని అది తెలిసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఆ కార్డినేషన్ ఇచ్చి అసలు ఈయన వాయించేసరికి ఆర్డి బర్మన్ దండ పెట్టేశాడు. నాకు ఇప్పుడు అర్థమైందండి మా నాన్న మిమ్మల్ని ఎందుకు చూసిరామన్నాడు అని. ఇలాగే ఈయన గురించి జెమినీలో ఉన్నప్పుడు ఒకసారి అక్కడ పెద్ద పెద్ద విద్వాంసులు అందరూ ఉండే వచ్చేవారు జెమినీ సంస్థకి. కాంభోజీ రాగాన్ని 8 గంటల వాయించాట ఈయన హార్మోనియం మీద, వాళ్ళందరూ అసలు నోరెళ్ళబెట్టి అది వాళ్ళ వంతయింది. సో ఈ రకంగా మరి ఎవడు చేయగలడు అంటే చిన్నప్పటి నుంచి కూడా ఈయనకి కాదు క్లాసికల్ అంటే టైమ్ స్విమ్ విత్ ద స్ట్రీమ్ అని ఈయన టైంతో మాట మారుతూ వచ్చి ఆ యొక్క ఎదటి సంగతులు ఎదటి విదేశీ సంగతులు కానీ లేకపోతే విదేశీ భాషల్లో ఉన్న విదేశీ సంగీత పోకడలను కానీ ఈయన ఆకలింపు చేసుకుని దాన్ని తగినట్టుగా మార్చుకుని ఈయన చేసేవారు. నిజంగా ఆ తరంలో పాటలు వింటుంటే సంగీతం గురించి సంగీత దర్శకుల గురించి ఏమాత్రం తెలియకపోయినా కూడా ఎవరన్నా ఈ పాట ఒక మంచి పాట ఒక మధురమైన పాట విన్నప్పుడు ఈ పాట ఎవరు స్వరపరిచారు అని అడిగితే కళ్ళు మూసుకుని ఎస్ రాజేశ్వరరావు అంటే 10లో 7 సార్లు కరెక్ట్గానే అవుతుంది సమాధానం ఆ తరం పాటలు. నిజంగా చాలా చాలా గొప్ప విషయం, నాకు చాలా ఆనందంగా ఉంది ఈ కార్యక్రమం చేస్తున్నందుకు. బాలు గారు ఒకసారి పాడుతాతీగా కార్యక్రమంలో అన్నారట, రాజేశ్వరరావు గారు మీరు ఎవరైనా పిహెచ్డి చేస్తే బాగుంటుంది, నాకే చేయాలని అన్నట్టు ఆయన. అది దానికి రాజేశ్వరరావు గారు అబ్బాయిలు అందరూ వచ్చారు ఆ ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యారు రాదు. అప్పుడు పెద్దబాబు అన్నట్ట మన రాజగోపాల్ని కూతురు చేస్తుంది కదా అన్నట్ట, అనేది రాజగోపాల్ని కూతురు చేస్తుంది నాకు తెలియదు ఆ సంగతి అన్నట్ట బాలు గారు. ఆ తర్వాత నాకు ఫోన్ నేను అప్పుడు నేను చెప్పాడు నాకు నువ్వు చెప్పలేదు వేరే వాళ్ళు చెప్పారు అన్నారు ఆయన. లేదండి నేను మీకు మీ ఫోన్ మీరు బిజీగా ఉన్నారు మీ ఫోన్ నాకు అందలేదు నేను మెసేజ్ పెట్టాను మీకు చూసుకోండి అన్నాను. ఆ మెసేజ్ కదా నాకు చెప్పాలి కదా అన్నాడు. అదే ఆ తర్వాత నాకు ఇదే పిహెచ్డి వచ్చిన తర్వాత నేను అమెరికాలో ఉన్నాను మా అబ్బాయిల దగ్గర చేసినప్పుడు బాలుగా నాకు ఫోన్ చేసి నాకు తెలుసు రాజగోపాల్ వస్తుందని అన్నారు. పాపం చాలా పుస్తకం కూడా ఆయన ఉంటే రిలీజ్ చేసేవాళ్ళం అసలు చాలా పిహెచ్డి దాన్ని. అది పుస్తకం రిలీజ్ అవ్వలేదండి అంటే మేము ఇంకా తెలుగులో చేద్దాం అనుకున్నా అది ఇంగ్లీష్లో తీసేసింది ఇంకా ఇక కొద్దిగా వాళ్ళు అన్నారు కాన్ఫిగేషన్ అయిన తర్వాత చాలా డిలే అయింది అక్కడ ఆంధ్ర ఇన్స్టిట్యూట్లో. సో ఇంగ్లీష్దే కొంచెం త్వరలో ఏదైనా రిలీజ్ చేద్దామని అనుకుంటున్నాం బుక్ అది చేసి ఇందులో పెడతాం. ఇప్పుడు అందరూ బుక్స్ కన్నా అంత ఈ మాధ్యమాల్లో పెట్టేస్తుంటేనే ఎక్కువ ఇదవుతుంది. సరే ఏదైతేనే మేము వి విల్ రిలీజ్ ద బుక్ అండి. ఇంకోసారి మీ అమ్మాయి గారితో ప్రోగ్రామ్ పెడదాం సార్. అలాగే మీరు 5 అడుగుదాం చాలా సేపటి నుంచి ప్రస్తుతం నాకు పాత పాటలు అసలు పరిచయం అయింది మా నాన్నగారి వల్ల. అందులోనూ మా నాన్నగారికి సాలూరు రాజేశ్వరరావు గారు అంటే చాలా ఇష్టం. ఆయనకి ఈయనకి కూడా ఒకటే బ్రిడ్జ్ ఏంటి అంటే మోహన్ రాగం అంటే ఇద్దరికి ఇష్టమే. నేను ఎప్పుడైనా మనసు బాధగా ఉన్నా మా ఆయనతో దెబ్బలాడినా కూడా మా నాన్నగారికి ఫోన్ చేసి మీ ఊరినా పాట పాడండి నాన్నగారు అని అడుగుతా. ఆయన పాట వినిపిస్తారు నాకు, నేను అలాగ నా కోపింగ్ మెకానిజం మా నాన్నగారి పాట అనమాట. అయితే నేను అడుగుదాం అనుకున్నది ఏంటి అంటే
సాలూరి రాజేశ్వరరావు గారు స్వరపరిచిన మోహన రాగంలోని పాటల్లో మీకు బాగా ఇష్టమైన పాట ఏంటి? అలా చెప్పడం కష్టం అమ్మా, ఎందుకంటే అలా ఒకటి ఉండదు. ఎందుకంటే ఆయన ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క వైవిధ్యం చూపిస్తూ ఉండేవారు ఆయన. ఏదని చెప్తాం ఇప్పుడు, ఒక్కొక్కసారి ఏమవుతుందంటే పాట కన్నా ఒక చిన్న బిట్ ఎక్కువ అందం తెప్పిస్తుంది. ఎలాగంటే డాక్టర్ చక్రవర్తిలో నీవు లేక వీణాటం పలుకలేనన్నది టంగ్, ఆ టంగ్ అన్నదే మనకు బాగా ఎక్కువ అట్రాక్టివ్గా ఉంటుంది పాట కన్నా. జస్ట్ ఇఫ్ యూ అబ్జర్వ్. అవును అవును, అంటే అలాగా ఆ చిన్న దాంట్లో పాట బాగుంటుంది, అందులో ఉండే ఆ టింగులు టంగులు బాగుంటాయి. వీటిని మనం మేము ప్యాడింగ్ అంటాం. జనరల్గా పాటలో కొన్ని ప్యాడింగ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అంటే బీజిఎం ఉంటుంది సాంగ్లో అమ్మా, సాంగ్ ఉంటుంది అది గీత రచన, దానికి ముందు బీజిఎం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటారు. అంటే ఇంటర్లూడ్స్ అనమాట. ఫస్ట్ ఇంటర్లూడ్ ఫస్ట్ బీజిఎం, సెకండ్ బీజిఎం, థర్డ్ బీజిఎం అంటూ ఉంటారు. అంటే పల్లవికి ముందు వచ్చేది ఫస్ట్ బీజిఎం, పల్లవి తర్వాత వచ్చేది సెకండ్ బీజిఎం, చరణం ఫస్ట్ చరణం తర్వాత వచ్చేది థర్డ్ బీజిఎం, అలా అలాగనమాట. అలా ఉంటాయి. దాంట్లో మధ్యలో ఈ గ్యాప్లు ఎప్పుడైతే వచ్చాయో, ఒక అక్షరం బిట్టు రెండు అక్షరాల గ్యాప్లు వస్తాయి, వాటితో ఈ ఇన్స్ట్రుమెంట్స్ తోటి కొన్ని ఎఫెక్ట్స్ ఇస్తాం, అది ప్యాడింగ్ అంటాం. అది దానివల్ల పాటకి అందం ఇనుముడి ఇస్తుంది, చాలా చాలా అందం వస్తుంది, చాలా అందం. అందుకే డాక్టర్ చక్రవర్తిలో ఈ మౌనం ఈ బిడియంలో కూడా ఈ మౌనం అనగానే ఒకటి మోగుతుంది. పోనీ సాలూరి రాజేశ్వరరావు గారి పాటల్లో మీకు బాగా ఇష్టమైన పాట ఏదైనా పాడండి సార్, మీరు మంచి గాయకులు కాబట్టి మేము వింటాం. నిన్నలేని అందమేదో నిదురలేచెనెందుకో, నిదురలేచెనెందుకో ఈయని అనురాగమేదో తీగసాగెనెందుకో, తీగసాగెనెందుకో నాలో నిన్నలేని అందమేదో నిదురలేచెనెందుకో, నిదురలేచెనెందుకో. మాకన్నీ చూసి పాడడం అన్నమాట, అందుకని పల్ల ఒకటే పాడాం. రమణ గారు అడుగుతా ఉంటా. నమస్కారం అండి. నమస్కారం అండి, చెప్పండి సార్. నమస్కారం అండి పాలకం గారు. అయ్యా ఇవాళ నాకు ఒక 100 పండుగలు కలిసి వచ్చేసినట్టుంది అనమాట. ఎందుకంటే మీ ద్వారా కార్యక్రమం చేయించినందుకు మొట్టమొదటిగా దాసుభాషితం వారికి ఆ నిర్వాహకులకి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నాకండి ఎప్పుడైనా ఒత్తిడి వల్ల ఇబ్బందుల వల్ల ఒకవేళ పొరపాటును కూడా నిద్ర పట్టపోవటం అనేది ఉండదు. పొరపాటును ఎప్పుడైనా నిద్ర పట్టకపోతే మాత్రం నాటకాలు రాయడంలో పాట కదా అది, నీలాల కన్నుల్లో అదా, నీలాల కన్నుల్లో మెల్ల మెల్లగా నిదురారా బొమ్మరావే నిండారావి, ఆ పాట పాడుకుంటానండి. ఆ పాట, ఆ పాట జీకే వెంకటేష్ గారి సంగీతం. సంగీతం అండి, నేను ఊరికే కోట్ చేశానంతే. ఎందుకంటే జొన్నవితులు గారు వేసిన జోకుకి ఆయన కళ్యాణి రాగంలో అది చేశారు అని జస్ట్ ఒక ఒక ఇంకోటి ఏంటంటేనండి, ఎప్పుడు కూడా మిగిలిన సంగీత దర్శకులకు కూడా రాజేశ్వరరావు గారు అంటే విపరీతమైన గౌరవం ఉండేది. ఏదో కొంతమంది సంగీత దర్శకుల పేర్లు కూడా ప్రస్తావించడం మనకు కాస్త పరిపాటి కాబట్టి మనం ప్రస్తావించాను అంతే వెంకటేష్ గారి గురించి. ఆ తర్వాత ఏంటంటే అండి, అంటే మీరు వారు చాలా వాయిద్యాల్లో నిపుణులు అని చెప్పారు, కాకుండా ఆయన ఎక్కువగా వీణ ఉపయోగించడం నాకు తెలుసు. ఎక్కువ పాటలకి వీణ ఉపయోగిస్తారు, కారణం ఏంటంటారండి అది? అది సందర్భాన్ని బట్టి, వీణ పాట ఉంది అంటేనే వీణ ఉపయోగిస్తారు ఆయన. ఇంకోటి ఏంటంటే మామూలు దాంట్లో కూడా మనకి వీణ వాయించడం కూడా ఉంది, ఆయన సితార్ కూడా బాగా ఉపయోగించేవారు యాక్చువల్గా.
వీణ సితారు కూడా. వీణ అంటే వీణ పాటలు అన్నపూర్ణ వారి పాడవేల రాధికతో బాగా పాపులర్ అయింది. ఇంకా ఇంకా అందరు మిగిలిన సంగీత దర్శకులు కూడా అదే పద్ధతిని అనుసరించడం మొదలెట్టారు. సో మిగిలిన కౌదండపాణి గారు మంచి వీణ పాట మనసే అందాల బృందావన బ్రహ్మాండ వేణు వీణ పాట ఇచ్చారు. జీకే వెంకటేష్ గారు ఇచ్చారు. ఇటువంటి కొంతమంది మహాదేవన్ గారు ఇచ్చారు. ఆ తర్వాత వచ్చిన పాటల్లో చాలా చాలా వీణ పాటలు ఉన్నాయి. కానీ ఈయన చేసిన వీణ పాటలకి ఒక ప్రఖ్యాత ఒక సెపరేట్ ఒక ఇది ఉండేది దానికి. రాజేశ్వరరావు గారికి మిగతా సంగీత దర్శకులు అంటే ఘంటసాల గారితో హేమహేమిలే, ఇద్దరు హేమహేమిలే. రాజేశ్వరరావు గారికి అభిమాన పాట రచయిత ఎవరండి? పాటల రచయిత అంటే అంటే అందరూ రాశారు ఆయనకి. ఆ విషయం కూడా నేను ఎప్పుడు ఆయన నోట మాట వినలేదు. ఆయనకి తెలుగులో అయితే ఘంటసాల గారు ఆయనకి చాలా ఇష్టం అండి. నా దగ్గర ఆ ప్రస్తావన చాలా చేస్తూ ఉండేవారు ఆయన. ఘంటసాల గారు అంటే ఇష్టం, సుశీల్ గారి కంఠం అంటే ఇష్టం. జనరల్గా చూడండి, మన వాళ్ళు ఎవరన్నా అడిగితే ఎప్పుడు కూడా మన వాళ్ళని వదిలేసేసి ఫారిన్ వాళ్ళని చెప్తూ ఉంటారు. నాకు ఏ మ్యూజిక్ డైరెక్టర్ ఇష్టం ఉండేటో ఫారిన్ మ్యూజిక్ డైరెక్టర్ పేరు చెప్తారు. ఏ కానీ అలా కాదు. హిందీలో ఎవరు ఇష్టం అంటే నౌషద్ గారు ఇష్టం ఉంటారు. తెలుగులో ఎవరు ఇష్టం అంటే పెండియాల గారు ఇష్టం ఉంటారు ఆయన. అది ఆశ్చర్యం. మీ అభిమాన సంగీత దర్శకుడు ఎవరండి తెలుగులో అంటే పెండియాల గారు అంటారు ఆయన. ఇంకోటి అంటే ఘంటసాల గారు చాలా ఇది. నేను అన్నాను ఒకసారి, మాస్టరు మీరు అన్నీగా ఘంటసాల గారు గొప్ప గాయకులు, అంత గొప్పగా చేత పాడించింది, మీరు కొత్త వాళ్ళని ఎవరు మీరు ఎంకరేజ్ చేయలేదు అంటున్నారా అని అనేసారు ఎవరు. నాకు తెలియదు అప్పట్లో ఆయన విశ్వరూపం నాకు తెలియదు అప్పుడు. నాకు తర్వాత రోజుల్లో అయ్యి బాబా ఇటువంటి ఆయనతో నేను ఇంత అగాధమైన ఇదిలా నేను దాటాను, ఇంత ఇటువంటి ఆయనతో నేను ఇంత సాన్నిహిత్యంగా ఉన్నానని ఆ తర్వాత నాకు ఆశ్చర్యము ఆనందం వేసింది. అప్పట్లో ఆయన గొప్ప సంగీత దర్శకుడు అని తెలుసు. ఆయనతో ఉన్నంతకాలం ఆయనతో చాలా ఏళ్ళు నేను, అలాగే ఆయన మద్రాసులో 10 ఏళ్ళు ఉన్నాను. ఆ 10 ఏళ్ళు కూడా నేను ఆయన నన్ను అక్కడికి అన్నిటికీ తీసుకెళ్లేవారు. నన్ను మధ్యలో బీచ్లకి వెళ్ళేవాళ్ళం, కుడుకుచ్చిన వాళ్ళం, ఆయన ఏదో చెప్తూ ఉండారు. నాకప్పటికీ అంత మిడిమిడి జ్ఞానం ఏదో. ఆయన గొప్ప ఒక ఎంతసేపు ఆయన దగ్గర పాడాలనే కుతూహలం తప్ప మిగిలిన చోట మిగిలిన వాటి మీద కాన్సన్ట్రేషన్ తక్కువగా ఉండేది మాకు. ఎందుకంటే ఒక పక్క నుంచి ఉద్యోగం, ఒక పక్క నుంచి, సో ఇలా ఉండేది. అందుకు ఆయన చెప్పేవారు ఘంటసాల గారి మీద అంటే ఆయన ఏమన్నారు తెలుసండి, మనం చేసిన ట్యూన్స్కి ఘంటసాల గారు సుశీల గారు లాంటి పవర్ పాడితేనే పేరు వస్తుంది అయ్యా, కొత్త వాళ్ళు పాడితే పేరు రాదన్నాడు. అంతే, అది నిజం అనిపించింది నాకు తర్వాత రోజుల్లో. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది పాడుతున్నారు, ఏది మైండ్లో ఎస్టాబ్లిష్ కాదు. ట్యూన్ పాడతారు, శృతి ఉంటుంది, లయ ఉంటుంది, భావం ఉండదు. పైగా అంటే ఇప్పుడు పోణంగానే నవల్లో అడుగు బాబురాజు గారు కథానాయకుడు లక్షణాలు 100 పేజీలు వర్ణిస్తారు ఆయన. అలాగే ఒక గాయక లక్షణాలు ఉన్నాయి. గాయకుడు అంటే ఘంటసాల గారే అనే నిర్వచనం ఎందుకు వచ్చింది అంటే టోనులోను తగినంత వెయిట్ ఉండాలి, ఆ టోను పలకడంలో ఉండాలి, మాధుర్యం ఉండాలి, అన్ని రకాలుగాను ఎన్ని లక్షణాలు ఉన్నాయో అన్ని ప్రస్ఫుటంగా మనకి కనిపించాలి. అటువంటి వాయిసే గొప్ప వాయిస్. అందుకనే ఆ రోజుల్లో మౌనపల్లి ఉంది అంటే అది సహజమేనండి. అందుకనే ఈ రోజు ఒక ఆ పాటలు నిలిచిపోయాయి. మరి ఈ రోజు ఎంతో మంది పాడుతున్నారు, ఏ పాట మనకి అది ఏమిటో తెలియదు, మైండ్లో ఎస్టాబ్లిష్ కాదు. ధన్యవాదాలండి. అన్నమాట నిజం సార్, ఎందుకంటే ముందు నేను పాట వింటున్నాను ఘంటసాల గారిది. మనకి ఆ పాట ఉంటుంది కదా, పాడుతా తీయగా చల్లగా పాట వింటున్నాను. అసలు ఆయన మొదలెట్టడమే ఒక గంభీరమైన కంఠంతో బాధగా, అది మనం చూడక్కర్లే, వీడియో చూడక్కర్లేదు, వింటుంటేనే హో ఈయన బాధగా పాడుతున్నాడు అన్నది తెలిసిపోతుంది. అంత బరువు అది చాలా కష్టం అందరికి గొంతులో చూపించడం. కష్టం ఇప్పుడు పడితే ఏమంటారు తెలుసా, ఆ వాయిస్ ఇప్పుడు పనికిరాదండి అంటున్నారు, అది ఆశ్చర్యం. మాధుర్యం తెలియక అన్నమాట అనుకుంటున్నాను. అంటే ఒక గాయకుడి యొక్క కంఠాన్ని బట్టి సంగీత దర్శకులు కూడా ట్యూన్ చేస్తారండి. ఇప్పుడు
మీకు అదే అబ్జర్వ్, మీరు ఎప్పుడైతే బాలు గారు ప్రవేశం జరిగిందో గాయకుడిగా, మీకు ట్యూన్స్ కంపోజిషన్ లోనే విధానం మారిపోయింది కదా. ఆ ట్యూన్లని మారిపోయింది, ఎందుకంటే అంత బరువుగా అంత ఇదిగా పాడే అవసరం లేదు అన్నారు. ఎందుకు మీకు ఎందుకు ఒక్కసారి ఒక చిన్న విషయం చెప్తా. సత్యం గారి దగ్గరికి ఫస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు ఏదో పాట పాడమంటే బొమ్మను చేసి ప్రాణం పోసి అన్న పాట పాడాను దేవతలది ఆయన దగ్గర. ఆయన వెంటనే ఏమన్నారు తెలుసా, పక్క తిరిగి ఘంటసార్లా పాడుతున్నాడు ఈయన అన్నారు. అదేంటిది, నేను ఘంటసార్లా పాడలేదు, నా వాయిస్లోనే పాడాను, కానీ ఆయనకు అలా అనిపించింది. ఎందుకంటే ఆ పాట పాడేటప్పుడు ఆ సంగతులు వేయడంలో ఆ గ్యాప్ ఆ పాస్ మనం ఇవ్వాలి. ఆ స్ట్రెస్ కొంచెం ఎక్కడెక్కడ ఉన్నాయో అది కరెక్ట్గా ఆ ప్రెషర్ అవన్నీ ఆ స్వరం మీద ఇస్తూ రావాలి. అది ఆయనకి ఘంటసార్ల గారిలో నేను పాడుతున్నట్టు అనిపించింది. అది అంటే ఏంటి, అప్పటికి మారిపోయింది ట్రెండ్. బాలు గారిలో పాడితే ఆయనకి నచ్చేది. అలా ఉంటుందండి ఇప్పుడు ఎక్కడైనా. ఆ విషయాలు కూడా మాకు ఎలా తెలిసాయంటే, మా అమ్మాయి పిహెచ్డి చేసినప్పుడు ఎంతో ఇన్ఫర్మేషన్ సేకరించాం ఆయన గురించి, అందుకని ఇన్ని విషయాలు నాకు తెలిసాయి. అది కూడా కారణం, ఎందుకంటే ఆయనతో ఉండే పరిచయం కొన్ని విషయాలే చెప్పేవాడిని, కానీ ఆ ఇన్ఫర్మేషన్ సేకరించడంలో అందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ అబ్బాయిలు అందరూ కూడా బయట స్వర్ణయుగ సంగీత దర్శకులు అనే ఒక మంచి నేను పూర్వం చిన్నారాయణ రాసిన ఆయన రాసిన పుస్తకం, లేకపోతే బయట ఇంటర్నెట్, లేకపోతే కొన్ని వార్తాపత్రికల్లో వచ్చినవి, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ సేకరించాం కాబట్టి మా అమ్మాయి చేస్తున్నప్పుడు నేను కూడా చదవడం జరిగింది. అందుకని ఇన్ని విషయాలు. మీరు ఇన్ని విషయాలు చెప్పడం నిజంగా మాకు కానుకండి. ఆ రీసెర్చ్ వచ్చింది తర్వాత నిజంగా అసలు ఆ గొప్ప మేధావి ఆ విరాట్ స్వరూపం సినీ సంగీత దర్శకుల్లో, ఆయన గురించి ఎంత విన్నా గానీ ఇంకా వినాలనిపిస్తుంది. మీరు అద్భుతంగా మీరు ఆ సంఘటనలన్నీ చెప్పి చాలా రంజింపజేశారు మమ్మల్ని, ధన్యవాదాలు. ముఖ్యంగా మరొక్కసారి దాసు భాషితం తులసీదాస్ గారికి వారి సిబ్బందికి నా కృతజ్ఞతలు, ఇంత మంచి కార్యక్రమం నా చేత చేయించినందుకు. థ్యాంక్ యూ సార్. లక్ష్మి భవాని గారు నమస్కారం సార్. మా నాన్నగారు తులసీదాస్ గారు మీది ఫాదర్ డాటర్ టాక్ షో వినమని నాకు రికమెండ్ చేశారు. మీరిద్దరు దాంట్లో అద్భుతంగా చాలా చాలా విషయాలు కవర్ చేశారు. ఇక్కడ కూడా మీరు సమయం అయిపోతుందేమో అని చాలా కుదించారు, కానీ మీలాంటి వాళ్ళు చెప్పకపోతే, ఇలాంటి వాళ్ళు రికార్డ్ చేయకపోతే భావి తరాల వాళ్ళకి ఎలాగా మనం పెడతాము? మీలాంటి వాళ్ళని మేము ఉపయోగించుకోకపోతే ఎలాగా? మీ నిధిని, మీ ఎక్స్పీరియన్స్ చాలా ఇంపార్టెంట్, మా కోసమే కాదు, మనం ముందర ఎంతమంది ఆయన ఫ్యాన్స్ ఉంటారో తెలియదు కదా, మీ ఫ్యాన్స్ ఉంటారో తెలియదు కదా, అందుకని ఇవన్నీ రికార్డ్ అవ్వడం, టైం వెత్తించి మరీ కూర్చొని వినడం చాలా, నేను న్యూస్ లో ఉంటాను నాకు టైమే తెలియట్లేదు. రాజేశ్వరరావు ఏ పాట అయినా కిరణ్ చెప్పినట్టుగా రెండే వేయొచ్చండి, అది రాజ మనకి వీణుల విందుగా అనిపించింది. అంటే సింగర్ ఎవరన్నా కావచ్చు, అది రాజేశ్వరరావు గారన్నా పెంజాల గారన్నా అవుతారు అంతే. అంటే ఆ మనసుకు అలా హద్దుకుపోతుంది, ఆ సాంగ్ హద్దుకుపోయింది అని అంటే అది మనం వీళ్ళిద్దరి నుంచే వస్తుంది. అలాగే హిందీలో ఇంకా సాహిత్యం చూసుకుంటే అది మనం వెతుకోగల సాహిత్యానే అవుతారు. సంగీత దర్శకుడు ఎవరైనా సాహిత్యం బాగుంది అంటే సాహిరా అని అనుకోవాలి, తర్వాత సాహి రాకపోతే ఆయనలాగా ఎవరు రాశారా అనాలి. అలా ఇవన్నీ మాకు చిన్నప్పటి నుంచి బాగా వంట పట్టించింది మా నాన్నగారు. అది సినిమా సంగీతం అనే కాదు, మంచి సాహిత్యం, మంచి సంగీతం, అది కర్ణాటక అయినా సరే, సినిమా హిందీ మూవీస్ అయినా సరే, హిందీ సంగీతం అయినా సంగీత ప్రాధాన్యంగానే పెరిగాం మేము. అందుకని మీ టాక్ షో కూడా మేము చాలా అభిమానులు. సో మీరు అక్కడ కూడా మంచి కార్యక్రమాలు మాకు అందరికి అందించాలని, ఈ కార్యక్రమంలో మీరు మాట్లాడినందుకు చాలా కృతజ్ఞతలు సార్. ధన్యవాదాలండి. రాజగోపాల్ గారు అసలు చాలా బాగా మాట్లాడారు. నిజంగానే టైం తెలియలేదు, 12:05 అయిందా అని ఇప్పుడు నేను టైం చూసి అక్క అన్న తర్వాత ఇప్పుడు నేను టైం చూసి ఓహో
12:30 అయిందా అని తెలిసింది నాకు. మీరు చాలా ఓపిక్ గా మాకు అందరికి ఎక్స్ప్లెయిన్ చేసినందుకు ధన్యవాదాలు. అలాగే అందరూ కూడా టైం తెలియకుండా వినేసినందుకు కూడా ధన్యవాదాలు. ఇది మనం ఇంకా ఇది ముగింపు కాదు, మనం ఇంకా ఇటువంటి కార్యక్రమాలు రాజగోపాల్ గారితో మరింత చేయాలి వివిధ అంశాల మీద. సో ఇది ఇది మొదలు మొదలేదు సార్, ఇది ముగింపు గారు ఎన్నో ఇటువంటి మంచివి మీరు చేస్తున్నారు, ఇందులో కూడా నా పార్టిసిపేషన్ ఉండడం చాలా ఆనందం.